అది ధార చాలా స్పీడ్గా ఉంటుంది స్వామి. అవునట, సెకండ్ నిమిషానికి 300 పదాలు ధార స్పీడ్గా మాట్లాడుతుంది. అవునట, అయితే ఆ ప్రవచనం నేను విన్నా కూడా అమ్మ స్పీడ్ ఇప్పుడు మన కొన్ని యూట్యూబ్లో ఉన్నాయి కదా, విన్నా ఏం స్పీడ్ అండి, మామూలుగా అర్థం కాదు. నిమిషంకు 350 మాటలు మాట్లాడాలి, మామూలుగా అసలు అర్థం కాదు. అర్థం కాదు, అందరికి అర్థం కాదు, అది ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. అయితే చాలా హై స్పీడ్ ఉంటుంది. అయితే ఈ మాటలు అందుకున్న మేము రాసింది అంటే బయటవి, ఈ ప్రవచనం అందుకోలేదు. అందుగురించి నేను ఇంటికి పోయి అమ్మదికి ప్రవచనం క్యాసెట్లు అమ్మదురు. ఆ క్యాసెట్లు ఏం చేస్తుంటే పెడుతుంటే ఒక లైన్ అనగానే బంద్ చేస్తుంటే ఆ లైన్ రాస్తుంటే మళ్ళీ ఒక లైన్ వింటూ ఉంటుంటే మళ్ళీ బంద్ చేస్తుంటే మళ్ళీ రాస్తుంటే. మీరు రాసిన బుక్స్ ద్వారా నేనైతే విపరీతమైన మేలు పొందిన. అది నిజంగా చెప్పాలంటే అది ఒక్కొక్కసారి అంటాం కదా, ఎవరో ఒకలాకన్నా మేలు పొందకపోతా అంటే ఈ బుక్స్ ఇవి కాదు సార్. మీ అమ్మతోటి మేము ఆశీర్వాదం తీసుకున్నాం. అమ్మతోటి ఆశీర్వాదం పాద పూజ కూడా ఇవన్నీ అమ్మకు చేస్తారా? లేదు స్వామి, మేము ఒకసారి సొంతగా పోయి చేసిన ఉంటుంది. మా చుట్టాలని వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను ఒకసారి చేసిన ఉంటుంది. అమ్మది ఫోటో రేగింప, అమ్మ కూడా ఉన్నారు కదా ఫోటోతో పాటు. ఏ మహాత్ములు వచ్చినా అమ్మ దగ్గరకు వత్తురు, దర్శనం కొత్తురు. స్వామీజీకి అమ్మే 4 పుస్తకాలు ఇవి. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇది తీసుకోండి. ఇవన్నీ రైట్, ఇవే నేను చదివిన ఇవే. ఇప్పుడు ఇందులోనే ఉంటుంది అంకిల్ శబ్దం, ఇందులోనే ఉంది స్వామి, అందులోనే ఉంది. అది రెండో భాగంలో ఉండాలి కానీ అప్పుడు మాకు అంకిల్ అంటే అర్థం కాలేదు స్వామి. అమ్మ చెప్పినప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మీ యూట్యూబ్లో దీని కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను, చేస్తున్నాను వస్తుంది, చేస్తున్నాను వస్తుంది. అయినా గురుముఖత ఉండాలి అని మీరు చెప్పారు కాబట్టి డైరెక్ట్ వచ్చి గురుముఖతనే కొంచెం చూద్దామని అంతే ప్రాక్టీస్ చేసిన వస్తుంది. మళ్ళీ ఇంకోటి అది ఎంత ఎంత స్టెప్ అనేది కూడా కొంచెం చెప్పాలి కదా సార్, పైకి ఎంత కిందికి ఎంత ఎంత అని అది కూడా చేస్తున్నాను ప్రాక్టీస్. కానీ ఎంత అద్భుతం అంటే మీరు రావడం అంటే అమ్మ రావడమే నాకైతే అమ్మనే తోలిచ్చింది. అంతే అంతే, నేనైతే అమ్మనే తోలిచ్చాను అనుకుంటున్నాను మీ దగ్గరికి. అయితే నేను మా అమెరికాలో ఉన్న మా శిష్యునికి ఫోన్ చేసి చెప్పిన, ఏమంటున్నారు నేను స్వామి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా, మనం అమ్మ శిష్యులం కదా, మళ్ళీ నేను అది నేర్చుకోవాలనుకుంటున్నా స్వామి దగ్గరికి వెళ్ళి. నేను ఖచ్చితంగా డిసైడ్ అయినా అమ్మ దగ్గర నాకు ఆజ్ఞ వచ్చింది ఇట్లా అంటే అమ్మ ఆయన ఏమన్నాడు, నా పేరు శంకర్, శంకర్ అన్న పిల్లల్ని తల్లిదండ్రులు 10th క్లాస్ దాకా ఇంటికి కడ చదివిపిస్తారు, ఇంటర్ డిగ్రీకి బయటకు పంపిస్తారు. ఇప్పుడు అమ్మ మనల్ని ఇంటర్ డిగ్రీకి స్వామి దగ్గరికి పంపిస్తుంది, 10th దాకా అమ్మ చెప్పింది. అయితే 10th దాకానే అప్పుడు ఎందుకు చెప్పింది అంటే మా స్తోమత అప్పుడు అంతే. ఇది కరెక్ట్, మా స్తోమత అప్పుడు 10th దాకా చెప్పింది. కానీ ఇంటర్ అమ్మ నాలాంటి PhD చెప్పే వాళ్ళని తయారు చేసే ఒక యూనివర్సిటీ అమ్మ. అయితే మీ అదృష్టం కొద్దీ నా అదృష్టం కొద్దీ ఏంటంటే ఇక్కడ అమ్మ అదే అమ్మ ఉంది, అక్కడ అదే అమ్మ ఉన్నట్లా, ఇక్కడ వేరు లేదు, అంతా ఒకటి. కాబట్టి ఇక్కడ ఒక నుంచి ఒక వేరుకి రాలే, ఉన్న దాంట్లో ఉండుట కోసం వచ్చిన. అంతే అంతే మన అదృష్టం కొద్దీ అది మన ఇల్లే అయింది, ఇది మన ఇల్లే. అంతే సార్, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఆ మనీలు అయ్యేసరికి ఇక్కడ ఎవరు కొత్త దగ్గరికి రాలే, కొత్త వాళ్ళు ఇవ్వరు ఇక్కడ, కొత్త వాళ్ళకి నేను ఇచ్చేది లేదు, ఉన్న వాళ్ళతో ఉండడం, ఆ ఉన్నదాన్ని అంటించడం అదైనా. కాబట్టి అది అద్భుతం అన్న. అప్పుడు ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా మనది అయిపోయింది, డిగ్రీ మనది అయిపోయింది, రాబోయే PhD కూడా మనది అయిపోతుంది, అన్నీ మనయే ఇక్కడ. కాబట్టి వేరు దగ్గరికి వచ్చినామనే భావన లేదు. నేను మా అమ్మనే పంపించిందని నేను ఒక సంతృప్తిగా ఉన్నా, నేను మా అమ్మనే నన్ను ఇక్కడికి పంపించిందని అట్లా అని.
ఇది ఎక్సలెంట్ ఉంటుంది ఇది అమరవాణి అమరవాణి. ఇందులో ఒక మనము రాబోయే రోజులు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ బుక్స్ అన్ని మన దగ్గర కొన్ని కాపీస్ పెట్టండి భక్తులకు, నేను చెప్తా ఇవి చదవమని. సరే సార్, అప్పుడు మంచిగా చదువుతారు. ఇప్పుడు మీ మీరు చెప్పే విద్యకు ఒక పద్యం వస్తుంది పంతులీలో స్వామీజీ చదవమంటారా? చెప్పండి. మీరు మీరు చెప్పేదానికి చెప్పండి, చదవండి. మాకు గాలంబు లేనితో జాలకాగ్రని చేత బాధీన జాలములు పట్టుబడిని, సరియురి లేనిచో శకునాంతకుని చేత చొక్కంబు పక్షులు చిక్కుబడుని, ఓదంబు లేనిచో నొగిమావటేనిచే గజరాజములు నెరికట్టువడుని, తగుకోల లేనిచో మృగయా వినోదిచే ఘోర మృగంబులు కొట్టుబడుని, రాజితానంద తారక రాజయోగ పావన సమాధి లేనిచో పరమ శుష్క తర్క వేదాంత వాత తత్పరుల చేత నింద్రియ మనంబులు నిగ్రహింపబడిని. అంటే మీరు చెప్తున్న ప్రవచనంలో జాల గాలంబు లేనితో జాలకాగ్రం చేత బాధలేను అంటే గాలం లేనిది చేప చిక్కది కదా అని మీరు చెప్పింది కూడా అదే అన్నట్టు. ఆ గాలమే మీరు అందరికి బోధ చేసేదే గాలం అని, ఆత్మానే చేపని పట్టుకునేదందుకే మీరు అందరు చేస్తుంటారు అట్లా. ఇది కూడా అమ్మ ఇంగ్లీష్ మాట నేను మీకు చెప్తా వినండి, చూడండి. నేను ఒక పాట రాసిన, నీటిలో చేప దొరకాలన్నా గాలముతోనే పట్టాలన్నా, నీలో దైవము వెలగాలన్న హంస సాధనతో దొరుకును రన్నా అని. అదిగదిగదిగో చూడరా ఆ పరమాత్ముడు ఉన్నాడురా, నీ కంటికి కనబడే ప్రపంచమంత ఆ పరమాత్ముడే నిండెనురా. ఈ పాటలో ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే శబరిమాత నుంచి వచ్చింది. నేను చెప్తున్నా కదండి, నా ప్రతి అందరు అంటారు స్వామి తెలంగాణ యాసలో చెప్తారని, నేను అమ్మ యాసలో చెప్తా, శబరిమాత యాస అంటే నా మాండలికంలో ఉన్నటువంటి మహాగురువు శబరిమాత యొక్క ఏదైతే ఉందో ఆ వారి యొక్క మన వారు వదిలిన జ్ఞాన గులికలు, వారి ఎంగిలి మాటలే ఇవాళ లోకానికి ఏదైనా చెప్తున్నా లోకం ఇలా వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు అంటే దానికి నేను అదే చెప్తా, శబరిమాతకి ఆ ఘనత దక్కుతుంది 100%. అది నో డౌట్ అబౌట్ ఇట్. ఇది నేను ఏదో లేనిది హైలైట్ చేస్తలేను, ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తున్నా అంతే సార్. అలా ట్రూ. అది మీరు అన్నట్టు జ్ఞానం ఎంతైనా పుస్తకాలలో ఉంటుంది, కానీ అది అనుభవంలోకి రానంత వరకు అది పెద్ద ప్రశ్నండి. అది పుస్తకం రెడీ ఉంటుంది, పుస్తకంలో జ్ఞానం రెడీ ఉంటుంది, మహాత్ముల బోధ రెడీ ఉంటుంది, కానీ ఈ బోధను మనం ఆరగించి అనుభూతి పొందినప్పుడు ఉండేదే నిజమైన విద్య. అది విద్, అది తెలుసుకోబడ్డటువంటిది, అది అప్పుడు విద్ అవుతుంది. లేకపోతే మనం ఎన్ని పుస్తకాలు చదివినా, మనం లేకపోతే ఎంత ఎన్ని పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నా కానీ అందులో ఉన్న తత్వం ఆవగిందంత మనకు అర్థం కాకపోతే అది నిష్ప్రయోజనమే అంటుంది. కాబట్టి శాస్త్రజ్ఞానతో పని లేదు, గురువు వాక్కు ఆ వాక్కు యొక్క ఆచరణ లేకపోతే గురువు యొక్క జ్ఞానబోధ దాన్ని ఆచరిస్తే చాలు అనేది నేను మన దగ్గర వచ్చే వాళ్ళకి చెప్తాను. మీరు వేరే ఏ గ్రంథం చదవాల్సిన అవసరం లేదు, ఈ ఒక్కటి పట్టుకుంటే మీరు కళ తీరుతా. అంతే సార్, ఈ ఒక్కటే అని చెప్తా, ఈ ఒక్క సాధన గురువుని అంటే పెట్టుకొని ఉండి, ఈ రెండు ఏకమైన అంటే మీకు మోక్షం ఆపేది ఈ ప్రపంచంలో ఎవరూ లేరని చెప్తాను. ఇక ఏదో పుస్తకాలు చదువుతూ గంటల గంటల పొద్దుదాకా ఏదేదో గ్రంథాలు అన్నీ చదివితే టైం ఏంటంటే సార్, టైం కాదా సార్, అది ఏది అర్థం కాదు, ఏ సాధన చేయాలనేది అర్థం. నేను అదే చెప్తాను, నేను సర్వ అన్నీ నేను చూశాను, ద టాప్ ఆఫ్ ద టాప్ నా జీవితాన్ని తరింపజేసింది కూడా ఇదే. కాబట్టి ఇది ఒక్కటి పట్టుకోండి అనేది నేను ఎక్కువ స్ట్రెస్ చెప్పి చేసి 24 గంటల పాటు మీరు సాధన చేయొచ్చు అని చెప్పే ఏకైక సాధన మహాప్రాణ విద్య. అంగిలి ద్వారా బ్రహ్మరంధ్రం వైపుకు ఎగబాకండి. ఇది మిమ్మల్ని కర్మల నుంచి, బంధాల నుంచి, బాధ్యతల నుంచి, అన్నిటి నుంచి విముక్తిని చేసి పరిశుద్ధాత్మగా నిన్ను మిగిల్చే ఏకైక సాధన. మహాత్ములంతా ఇదే పొందారనే ఇక ఘంటాపదంగా చెప్తున్నాయి. అది సత్యమైన కొంచెం గట్టిగానే చెప్తున్నా, అది కరెక్టే కదా స్వామి, అది ఇంటలేరు మెల్లగా చెప్తే. లేదు, అది సత్యమైన వాక్కు స్వామి, కరెక్టే. ఒక ఆయుధం ఇస్తుంటారు. ఇవేం తెచ్చారు అదే మీరు, అది మీరు సూక్తులు, మీ సూక్తులు నాయి కాదు మన. అది అది అంటే
నేను ఇది మీకు చదివి వినకపోతుంటే ఆ రవిలమ్మ రవిలమ్మతో చెప్పింది తీసుకొచ్చి స్వామీజీ ముంగట కూడా చదువు అని చెప్పింది. చదవండి అంతా ఒకటే తత్వంగా అంటే క్యాసెట్లలో అదే ఫోన్లో మీ మాటలు వినుకుంటా నాకు పనికొస్తే అని నేను సొంతగా రాసుకుని రాసుకున్నాను. నేను అందరికి చెప్పేది రాసుకోలే అయితే అమ్మ చెప్పుట్లా మీకు విన్నవి అంటే ఇది నాకు కూడా విన్నట్టు మీరు మొన్న ధ్యానం చేసే ముందు ఆ నుంచి స్టార్ట్ రాసినవండి. ఇట్లా అంటే మేము ఏం చేస్తాం స్వామీజీ అందరికి అర్థం కావాలి మాకు అర్థం కావాలని వ్యాసం లెక్క రాస్తే అర్థం కాదు పాయింట్స్ లాగా రాస్తాం 1, 2, 3, 4, 5 అని రాస్తాం. అది మంచి పద్ధతి అది. అట్లా అయితే వాళ్ళని ఇష్టం అనుకుంటే ఏదన్నా ఒక పాయింట్ తీసుకొని వాళ్ళు వాడుకుంటారు. వ్యాసం లెక్క మొత్తం రాస్తే అర్థం కాదని మేము మహాప్రాణ విద్య సాధన చేసేవారు ప్రారంభించే ముందు ఓంకారాన్ని చెప్పాలి. ఓంకారాన్ని చెప్పేటప్పుడు తల మధ్యలో మొన్న చూపించాను కదా బ్రహ్మరంధ్రం దగ్గర చేతి మధ్యవేలు పెట్టుకొని ఓంకారం చెప్పినాక తీసివేయాలి. ఇది ఒకటి. ఇది చెప్పాను ఆల్రెడీ. చెప్పింది వాళ్ళు ఉన్నది ఉంది. మీరు చెప్పిందే ఇలా ఉంటే తప్ప మీరు చెప్పండి ఒక బాధ కాదు. ఇలా ఇది ఇది ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేసాం అన్నట్టు. మీరు అట్లా చూపించి మనల్ని పెట్టేసినట్టు అట్లా పెట్టిండ్రు. ఈ ధ్యానం చేస్తే మీ అంతరంగంలో ఎన్నెన్నో మార్పులు వస్తాయి. ఇది రెండో పాయింట్. అదొక పాయింట్. ఇది రెండో పాయింట్. మూడోది ఈ సాధన చేసే ముందు 3 గుటికెళ్ళ నీళ్లు త్రాగాలి. ఎందుకంటే గొంతు డ్రై కాకుండా తడి అవుతుంది. అప్పుడు ఈ క్రింది క్రియ సులువవుతుంది. కరెక్ట్. మూడు. ఇక 4వది ఓంకారాన్ని చెప్పేటప్పుడు మకారంను ఎక్కువగా అనాలి. మొన్న మీరు చెప్పారు మకారంను ఎక్కువ అనాలి. అది క్రియ ద్వారా ప్రాణంను పూరించి ఓంకారం మకారం చిన్న సవరణ మకారం బదులు అని పెట్టండి. అక్కడ పదంలో మాకు పొల్లు పొల్లు ఇవ్వండి. ఇప్పుడు మా అనే బదులు మాకు అది ఓంకారం అవుతుంది. అప్పుడు ఓంకారం అనేది ఎక్కువ. క్రియ ద్వారా ప్రాణంను పూరించి ఓంకారం చెప్పాలి. లోపల పిలుచుకొని అది చెప్పాను. అట్లా ఇది ఒక సూక్తి. అన్ని సూక్తులు. ఇది ఒక చిన్న బుక్ అయ్యేటట్టు ఉంది. అయితే మీరు మీరు 100 రాసిన మీ ప్రవచనాలల్లో మీరు ఇంకా 100 రాసి 200 దిగి ఇట్లా నాకు ఒక ఆలోచన ఉంది. అమ్మకు చెప్పిన రవలమ్మకు ఇట్లా ఒక బుక్ రాసి ప్రింటింగ్ చేసి మీ శిష్యులకు భక్తులకు ఇచ్చుకోవచ్చు. ఇది జోబులో పెట్టుకొని వాళ్ళు బస్సులు ఉన్నా ఎక్కడున్నా కానీ ఇట్లా చదువుకోవచ్చు. వాళ్ళు నిలబెట్టుకోవచ్చు అట్లా అన్నట్టు చిన్నది. కరెక్ట్. లోకానికి మీరు ఊకే చెప్పకుండా ఒక్క బుక్ ఉంటే వాళ్ళకు వీళ్ళకి కూర్చుంటారు. ఎప్పుడు బుద్ధి ఉంటే అప్పుడు చదువుకోవచ్చు. అట్లా బుక్ ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. స్వామి నేను మీ ముందర ఎక్కువ మాట్లాడితే నన్ను క్షమించండి. అబ్బా మీరు అసలు చాలా తక్కువ మాట్లాడుతున్నారు. నాకు అవసరం నాకు ఇవాళ మీరు మాట్లాడితే మాట్లాడంటే నాకు లోపల ఒక భయం అవుతుంది. మీరు గురువులు నేను శిష్యులం. మీ ముందు మాట్లాడకూడదు. లేదు నేనేమంటే నేను చెప్పేది ఆల్రెడీ మీరు వీడియోలలో వినేసింది. కానీ అమ్మ గురించి ఎన్నో విషయాలు తెలుసుకునేటివి కానీ లేకపోతే మీరు పరిశోధన చేసి ఈ రకంగా కూడా ఇప్పుడు ఇది అందించాలనే ఆలోచన నాకు లేదు. వాస్తవం నేను ఏనాడు ఇటు ఒకటి రాసి అందిద్దాం చెప్తూ పోతున్న తప్ప ఇటు ఒక ఏదైనా టోటల్ ఓవరాల్గా రాద్దాం మహాప్రాణ ధ్యానం. ఈ పాయింట్ టు పాయింట్ పోతే చదివే వాళ్ళకు స్టెప్ స్టెప్ అందుతుంది. ఇప్పుడు ఇది నాకు నేను నాకు అనుకోంది ఇప్పుడు అమ్మవారు మీకు ప్రేరణించి శబరిమాత ఆమె పూనుకొని ఇంత పర్ఫెక్ట్గా రాస్తుంది అంటే మరి ఘనత శబరిమాతదా కాదా? సో బాధ్యత ఆమెదే. అమ్మ ఏం చెప్పింది అనే అనుభవం దీని తర్వాత చెప్తాను. అయితే ఒక 10 నిమిషాలు అయిపోతుంది. చెప్పండి మీరు 10 నిమిషాలు అన్ని మీరు చెప్పండి. టైం అంతా మనదే. ఇవాళ నేను మీకు టైం పూర్తి ఇస్తున్నా. మీరు నాకు టైం ఇవ్వాలి. వాస్తవంగా నేను మీ పాదధూలి నేను చెప్పండి. ధ్యానం అంటే సోహం భావేన హంస అనగా ఆ భగవంతుడే నేను అతడే నేను అనే దివ్య భావంతో హంసక్రియని చేయుట. మీరు చెప్పింది హంసను పూరించడం అనగా ప్రాణంను పూరించడం. ప్రాణగమనంతో మీ ఇష్టదైవనామాన్ని అనుసంధానం చేసుకొని సాధన చేసుకోండి. ఇది ఒక పాయింట్స్ అన్ని. ఈ సాధన ముక్కు పుటాల ద్వారా కాదు అంగిలి ద్వారా గొంతు ద్వారా కంఠం ద్వారానే చేయాలి హంసక్రియను. ఈ సాధన చేసేవారు రాత్రి స్వల్పంగా తినాలి. అతిగా తింటే నిద్ర వస్తుంది. మరల ఉదయం లేవడం ఇబ్బంది అవుతుంది. రాత్రి చేయాలనుకునేవారు అట్లా మీ వాక్కు నుంచి వచ్చింది రాసిన స్వామి నేను. అట్లా మీ వాక్కు నుంచి వచ్చినాయి అన్నది రాసిపెట్టిన. ఈ మహాప్రాణ విద్య అభ్యసించేవారు తలలు కిందికి వాల్చరాదు. తల నిటారుగా ఉండాలి లేక కొంచెం పైకి ఉండాలి. తల కిందికి వాల్చి తమో గుణం నిద్ర కలుగుతుంది. జడ సమాధి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న నిమిషం. మీరు శబరిమాత వారిని ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుండే అమ్మ ఇప్పుడు కళ్ళు పైకి ఉంటుండే. కానీ అమ్మ యోగురాలు కదా అని మాకు ఆ స్తోమత లేదు. మా దూరం లేదు మేము ఉంటుంటుంది. అమ్మ అయితే అట్లే చూసారా
అంతే అది మహాత్మల అమ్మది వాళ్ళది ఎట్లా అంటే వాళ్ళది చూపు దృష్టి అంత ఊర్ధగమనం ఊర్ధగమనం అమ్మ చెప్తుండే మాకు మీది అధోగమనం మాది ఊర్ధగమనం బిడ్డ అనుకుంటుంది ఊర్ధగమనం చేస్తే మన మన మనల్ని కూడా అమ్మ ఆ రకంగా చూస్తుంది నా బిడ్డ ఎదిగిన బిడ్డ అయ్యాడని అమ్మ సంతోషపడుతుంది ఊర్ధగమనం మనం కూడా వెళ్తుంది ఎదిగిన బిడ్డ కావాలని అమ్మ చూస్తుంది తప్ప ఎంతసేపు మనం నిమ్నగతిన పోతే వాళ్ళు బాధపడతారు వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది అని ఇంటెన్షన్ పడతారు అంతకన్నా ఎక్కేముంటుంది మనం ఎంత పైకి వెళ్తూ ఉంటామో బ్రహ్మస్థానం వైపు అసలు ఫస్ట్ ఎగిరిగా అంతేసే శబరిమాతనే కదా అంతే ఒక బిడ్డ ఎదిగిండు అంటే ఈ అనుభవం చెప్తా ఇదే ఇక్కడ అమ్మకు నాకు ఉన్న ఒక అనుభవం చెప్తాను అయితే అమ్మ మాకు ఏమని చెప్పింది మీరు ఎంతెంత సాధన చేస్తుంటే నేనున్నా లేకున్నా నాకు అంతంత దగ్గర అవుతారు బిడ్డ అన్నారు అవును అంటే ఇప్పుడు ఆత్మ అమ్మ సాకారమా నిరాకారమా నిరాకారంకు అర్థం చెప్పింది ఇక్కడ ఉంటారు మాకు మీకు ఎంతెంత సాధన చేస్తుంటే అంతంత నాకు దగ్గర అవుతారు నేనున్నా లేకున్నా చెప్పింది అమ్మ ఈ సాధన చేసేవారు రాత్రి స్వల్పంగా తినాలి ఈ మహాప్రాణ విద్య అభ్యసించేవారు తలల కిందికి వాల్చారు తల నిటారుగా ఉండాలి కొంచెం ఈ దేవి సంతనం మనసును బ్రహ్మస్థానం దగ్గర పెట్టి ప్రాణమర్దన ఎంత బలంగా ఎంత నెమ్మదిగా ఈ రెండు ఏకకాలంలో చేస్తూ అంగిలి ద్వారా ప్రాణమును పైకి ఎగబరాకించే మహావిద్యే మహాప్రాణ విద్య అనబడును మీరు చెప్పింది దీర్ఘక్రియను నెమ్మదిగా వీలైనంత చేస్తూ ఉండాలి ఓకే గుడ్ ప్రాణగమనం ఎంతెంత ఊర్ధముఖమవుతుందో అంతంత శ్వాసలు తగ్గుతాయి నిమిషానికి 15 శ్వాసలు పోయి 4 శ్వాసలు ఒక్క శ్వాస ఒక్క శ్వాసనే జరుగుతుంది ప్రాణమర్దన చేస్తే ఆత్మయోగం సిద్ధిస్తుంది ధ్యానం అంటే నీ లోపల అశాంతిని అలజడిని అంత్యక్రియలు చేయడం అని యుక్తేశ్వరగిరి చెప్పాడు అని మీరు చెప్పింది మేము రాసినాం మాకు యుక్తేశ్వరగిరి చూడలేదు మీరు మీ నోట్లకే మాకు ఏది వెళ్తే అది రాసినాం ప్రతి జీవునికి ఇది అవసరమయ్యే విద్య తన ప్రాణముతో తాను ఉండడమే మహాప్రాణ విద్య ఈ విద్య ద్వారా శ్వాసను నిండుగా తీసుకొని నిండుగా వదలడం మహాప్రాణ విద్యలో ప్రతి ప్రాణాన్ని సుషుమ్న నాడి ద్వారా పరమాత్మను చేర్చే విద్యను మహాప్రాణ విద్య అంటారు పరమాత్ముడు ఉండే స్థానం సహస్రారంలో అంటే ప్రాణమును అంగిలి ద్వారా సహస్రారంకు చేర్చాలి మహాప్రాణ విద్యలో శ్వాసించే విధానాన్ని మార్పు చేస్తారు ముక్కుతో కాకుండా అంగిలితో పీల్చే క్రియను నేర్పుతారు మహాప్రాణ విద్యలో నోటితో ముక్కుతో కాకుండా అంగిలితో శ్వాసను తీసుకోవాలి అది ఇలా తీసుకుంటే ప్రాణం బ్రెయిన్ చేరుతుంది ముక్కుతో తీసుకుంటే గాలి పొట్టలోకి చేరుతుంది ప్రతి ప్రాణశక్తిని సహస్రార భూమికను చేర్చే క్రియనే మహాప్రాణ విద్య మహాప్రాణ విద్య ప్రతి జీవునికి ప్రతి మనిషికి అవసరమయ్యే విద్య తన ప్రాణముతో తాను నిత్యం కలిసి ఉండడమే మహాప్రాణ విద్య ఇది కొన్ని కులాలకు కొన్ని మతాలకు సంబంధించిన విద్య కాదు ఇది అందరికీ అవసరం మన ప్రతి ప్రాణాన్ని సుషుమ్న నాడి ద్వారా పరమాత్మను చేర్చే విద్యను మహాప్రాణ విద్య అని అంటారు అయితే ఈ మహాప్రాణ విద్య అంటారా అనేది రెండు మూడు అక్కలు మీరు రెండు మూడు వెరైటీగా చెప్పింది అవును అందుకే రెండు మూడు వెరైటీ అట్లే రాసిన అవును ఒక దగ్గర సుషుమ్న నాడి ద్వారా అన్నాడు ఒక దగ్గర అంగిలి ద్వారా అన్నారు మీరు ఎట్లా చెప్తే అట్లే రాసి అంటే జనాలకు ఉన్న వాడుకలో ఎన్ని అవసరమో అప్పుడప్పుడు అది చేస్తా ఉంటాం ఇది కొంతమందికి వచ్చిందే మళ్ళీ వచ్చిందేమో అనుకుంటాం కానీ ఒక సెంటెన్స్ పరకైతుంది వేరుంటుంది వేరుంటుంది అందుకే నేను ఒక్కొక్కసారి కంఠం అంట గొంతు పదాలు ఎందుకంటే ఎవరు అర్థమైతే అది అది అయితే నేను అట్లనే రాసిన 4-5 సార్లు రాసిన పదాన్ని అట్లా మన లోపల పరమాత్మ స్థానం తలపైన సహస్రారంలో ఉంటుంది కుండలిని శక్తి ఉంటుంది అని యోగ శాస్త్రాలు చెబుతున్నాయి మహాప్రాణ విద్యలో శ్వాసించే విధానాన్ని మార్పు చేస్తారు ముక్కుతో కాకుండా అంగిలితో పీల్చే విధానాన్ని నేర్పుతారు కంఠం ద్వారా మహాప్రాణ విద్యలో అంగిలి ద్వారా గొంతు ద్వారా పీల్చడం ద్వారా ప్రాణము బ్రెయిన్కు చేరుతుంది ముక్కు ద్వారా శ్వాస పీల్చితే అది పొట్టలోకి పోతుంది కాబట్టి అంగిలి ద్వారా మాత్రమే శ్వాసించాలి అంగిలి ద్వారా పీల్చితే ప్రాణం సహస్రార భూమికకు చేరుతుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ చెప్తుంది అందుకే అట్లే రాసిన కొనసాగింపుగా సెంటెన్స్ వేరే ఉంటుంది సెంటెన్స్ వేరు అంటే నేనేమనుకున్నా
నాలుగైదు విధాలు ఇట్లా చదివితే వాళ్ళకు అండర్స్టాండ్ వస్తుంది, ఒకటి ఏదో ఒకటి అండర్స్టాండ్ అంటే స్ట్రెస్ అవుతుంది, పాయింట్ స్ట్రెస్ చేసిన వాళ్ళు అవుతారు అవుతారు. ఓహో అరాడు అట్లా ఇటు ఇట్లా అట్లా మాకు ప్రాణము సహస్రారంకు చేరుతుంది, రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చెబుతాము. మా సహస్రారం చేస్తే రీచ్ అవుతుంది కాబట్టి అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను మీరు అన్న. ఖచ్చితంగా ఎప్పుడే మహాప్రాణ విద్యలో ఈ క్రియ మేము చెప్పడం వలన గురుముఖత దీక్ష తీసుకుని అభ్యాసం చేయడం వలన అభ్యాసం చేసే వారందరికి కూడా వారి ప్రతి ప్రాణశక్తిని సహస్రారంకు చేర్చే ఒక అద్భుతమైన సనాతనమైన యోగుల మార్గాన్ని అవలంబించే వారవుతారు. అర్థమైంది. అందరూ తమ మనస్సులను తమ ప్రాణం మీద పెట్టక లౌకిక విషయాల మీద పెడుతున్నారు. కాబట్టి మనస్సును ప్రాణం మీద పెట్టి ప్రాణక్రియను జరుపుతూ సర్వకార్యాలు చేసినట్టయితే దాన్ని కర్మయోగం అంటారు. కర్మను యోగంగా చేయాలి, అప్పుడు పుణ్యపాప కర్మలు మీకు అంటవని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. ఎస్, మహాప్రాణ విద్య అనేది కొత్తగా పుట్టింది, సనాతన ఋషులు చెప్పిన మార్గం. మహాప్రాణ విద్య అనేది కొత్తగా పుట్టింది కాదు, సనాతన ఋషులు చెప్పిన మార్గం ఇది. కాకపోతే ఈ విద్యను ఎన్నో రకాల పేర్లు పెట్టుకున్నారు ఈ విద్యకు. అథర్వణ వేదంలో నాలుగవ కాండంలో ప్రాణసూక్తం అని ప్రత్యేక కాండం ఉన్నది. అక్కడ ప్రాణమే భగవంతుడని మహర్షి చెబుతాడు. ప్రాణమును సుషుమ్న నాడి ద్వారా సహస్రారంకు ఎవరు చేర్చుతారో వారు పరమాత్మని పొందుతారు అని చెప్పబడ్డది. కాబట్టి ఇది వేదంలో చెప్పబడ్డ విద్య. విద్య ఎగ్జాక్ట్లీ నాలుగవ సూక్తం ఉంది అదే పర్ఫెక్ట్. ఇది వేదంది ప్రమాణం చాలా మందికి ఇంకా ఇది అవుతుంది, అందుకే ఇది వేద ప్రమాణం అని అది క్లియర్గా ఏ అధ్యాయంలో ఏముందని మీరు చెప్పాను కదా సార్. కాబట్టి మహాప్రాణ విద్యను ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఈ క్రియను చేసుకోవాలి. ఇది సులభతరంగా ఉంటుంది, కఠినంగా ఉండదు. ఇందులో వాయువును కుమ్మించడము ఉండదు. ఇది నీతో నీవు ఉండడము, నాతో నేను ఉంటాను, నేను సర్వకార్యాల్లో దీన్ని తామరాకు తామరాకు మీద నీటి బొట్టులాగా ఈ సంసారంలో ఉండడం అంటారు. ఎగ్జాక్ట్. ఇలా కొన్ని రాసేటప్పుడు తప్పులు అది పోతే కొన్ని కట్ చేసి కొన్ని దీన్ని మళ్ళీ మేము ఫేర్ చేస్తాము. ఫెయిల్ చేసినప్పుడు ఏ పదం ఎక్కడ రావాలి, ఏ సెంటెన్స్ ఎక్కడ రావాలి, ముందేం రావాలి అనేది మాకు పేర్లు తెలుస్తాయి. ఇది రఫ్, ఇప్పుడు రఫ్ చెప్తుండగా అంత రఫ్, ఫైనల్ అవుట్పుట్ లాగా ఉంది. నేను ఇది రఫ్ పేరు చేయాలి దీన్ని. అమ్మ మీరు ఇంట్లో మొత్తం రాస్తున్నప్పుడు మొత్తం అదే పని మీద ఉన్నట్టున్నారు అన్న రాయపడదా ఈ 10 రోజులలో? అవునా? ఆ రవిలక్క చెప్పింది స్వామి దగ్గర చదవండి ఏం కాదండి అన్నది. అంటే నేను అప్పటికి 20 రాసిన అని ఆయనతో రూమ్లో నేను గొల్లెం పెట్టుకున్నా, లే 100 రాసి వినిపిద్దాం స్వామి గారిని పెట్టుకుంటే వినుకుంటా రాసి అదే రాసేస్తాను. నేను దీన్ని తామరాకు నీటి బట్టి ఈ సంసారంలో ఉండమంటారు. నీవు ప్రపంచంలో ఉండాలి కానీ ప్రపంచం నీలో ఉండరాదు. పడవ సముద్రంలో ఉండవచ్చు కానీ సముద్రం నీరు పడవలో ఉండరాదు. వస్తే పడవ బోల్తా పడుతుంది. ప్రపంచంలో ఉంటూ ప్రపంచమును మనలోకి రానియకూడదు. ఇది ఎట్లా సాధ్యం అంటే ఈ మహాప్రాణ విద్యను అభ్యాసం చేస్తే సాధ్యమవుతుంది. ఎస్, పర్ఫెక్ట్. నేను సుమారు 24 సాధన చేయడం వల్ల నాకు ఈ హంససిద్ధి కలిగినది. ఇది అందరి జనాలకు ఉచితంగా బోధించాలని అద్భుతమైన సేవాభావంతో నేను నేర్పడం జరుగుతుంది. ఈ మహాప్రాణ విద్యను గురుముఖతనే నేర్చుకోవాలి. ఇది అంతర్గతంగా వెళ్ళే ప్రాణగమనం, ఊర్ధముఖంగా పరమాత్మ వైపు తీసుకెళ్లే ఒక ప్రయాణం. ఇది ఒక టెక్నిక్ కాదు, ఇది ఒక లెవెలే. ఇది గురుముఖత నేర్చుకుంటే అందులో గురువు ఎంతో కొంత తపోశక్తిని సాధించిన వాడవుతాడు. కాబట్టి అతడు నిర్దేశిస్తాడు, ఈ జీవుని లోపల ప్రాణం ఊర్ధముఖమై పరబ్రహ్మ స్థానం చేరుగాక అని సంకల్పం చేయగానే ఆ జీవుని లోపల ప్రాణగమనం మారిపోతుంది. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాము. ఇప్పుడు ఈ సెంటెన్స్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ సెంటెన్స్ మీద ఇప్పుడు మనం మీరు చదివిన టెక్నిక్ కాదు ఇది కదా. చాలామంది ఏంటంటే ఒక టెక్నిక్ ఏమో కొత్త టెక్నిక్ అనుకుంటారు ఇప్పుడు బయట యూట్యూబ్లో చూసి. నేను అంట టెక్నిక్ చెప్తే ఇంకా నా దాకా ఎందుకు? మీరు ఇప్పుడు నేను చెప్తున్నా కదా నేర్చేసుకోవచ్చు. టెక్నిక్ కాదు ఇది. ఏమండి? కానే కాదు అది, మీరు చెప్పాలి అన్నమాట. ఇది టెక్నిక్ కానే కాదు. ఈ టెక్నిక్ అనే పదము ఎక్కడొచ్చిందంటే క్రియాయోగము యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు వాళ్ళు
వాళ్ళ శిష్యులకు క్రియాయోగం నేర్పేటప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ లెసన్స్ ఇస్తారు, లెసన్స్ చదవాలి, తర్వాత హంస టెక్నిక్ చేయాలి, తర్వాత కొన్ని ఆసనాలు చేయాలి, అవన్నీ అయినాక లాస్ట్ క్రియాయోగం నేర్పుతారు. అయితే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, హంస టెక్నిక్ అంటారు వాళ్ళని. టెక్నిక్ అనేసరికి అదే వర్డ్ వచ్చేసింది, వాళ్ళ హంస టెక్నిక్ అంటారు. అయితే ఆ వర్డ్ వాడతా కోసమే అట్లా టెక్నిక్ అన్నారు. క్రియాయోగం అనేది యోగద సొసైటీ ఆఫ్ అనేది నాకు యోగానంద స్వామి తెలుసు, కానీ ఈ విధానాలు తెలియదు వాళ్ళ దగ్గర అభిన్నాయి. సో టెక్నిక్తో నచ్చేది కాదు ఇది. మీరు ఇందాక చదివారు కదా ఈ గురువు అక్కడ సంకల్పం చేయగానే ఆ జీవుని లోపల ప్రాణగమనం మారిపోతుంది. మారిపోతుంది అది సిద్ధి దిశగా వెళ్తుంది, సిద్ధిస్తుంది అది. అంటే అది ఏదో టెక్నిక్ నేర్చుకుని నాలుగు బంద్ చేయడం కాదు, ఇక అది వెంటబడి ఆ జీవుడికి ఆ సిద్ధి కలిగేదాకా వెంటబడుతుంది. ఇక్కడ ఉన్న శిష్యులకు భక్తులు చెప్తున్నా, మనము కోట్ల రూపాయలు ఇచ్చినా స్వామీజీ ఇటువంటి విద్యను నేర్పుతుండంటే తక్కువనే, మన ప్రాణం ఇచ్చినా తక్కువనే, మనం ఎంత సేవ చేసినా తక్కువనే. ఇది సామాన్యమైన విద్య కాదు, ఇది ఇది నేను అమ్మ శిష్యుని నేపట్టుగా గురు తిరిగి అంత దూరం పెంచి ఇక్కడ వచ్చిన, ఇది సామాన్యమైన విద్య కాదు. ఇది మన కుటుంబ సభ్యులకు మనకు మన జీవుని ఉన్నతికి వాళ్ళు పాటు పడరు. స్వామీజీ లాంటి వాళ్ళే ఇది నేర్చుకొని చేస్తే మన జీవము, మన జన్మము, మన జీవుడు ఉద్ధారణ పొందుతాడని నా అభిప్రాయం స్వామి. అది అంతే అని ఇది కోట్లు పెట్టినా ఎవరు నేర్పరు స్వామి. మీరు ఉదార స్వభావంతో, చాలా దయా స్వభావంతో ఇది మనము నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే, అమ్మ దయతోన్నారు మీరు, అమ్మ అడుగు జాడలలో, మహాత్ముల అడుగు జాడలలో నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే, లైఫ్ టైం నా చివరి శ్వాస దాకా ఇది కొన్ని లక్షల మంది వచ్చినా కోట్ల మంది వచ్చినా ఫ్రీగా ఉచితంగా వాళ్ళ నుంచి ఎటువంటి దక్షిణ స్వీకరించకుండా చెప్పాలి అనేది నా తీర్మానం. ఇది సామాన్యమైన తీసుకున్న తీర్మానం అంతే అంతే. విద్యనైతే ఫ్రీగా నేను నేర్పిస్తాను వాళ్ళకు. అదే స్వామి, ఇది సామాన్యమైనది కాదు, ఇది ఎంత హెల్ప్ స్వామి. ఇది ఇప్పుడు వాళ్ళ మనసు చంచాలనుకుంది, ఆగమాగమైతుంది, డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడు, సైకాలజిస్ట్ దగ్గర పోమంటాడు, 2,000 ఫీజు తీసుకుంటాడు, 10,000 మందులు రాస్తాడు, 10 సార్లు రమ్మంటాడు. ఈ విద్య ఒక నెల ప్రయాణం చేస్తే ఆయన మనిషి అంత అయిపోతుంది, మనసులో వికల్పాలు అవన్నీ తొలగిపోయి ప్రశాంతంగా మంచిగా ఉంటారు. ఇది నేర్వకపోతే సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గర వాళ్ళు వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు అది లౌకికానికి వస్తుంది, ఆరోగ్యానికి వస్తుంది, పారమార్థికానికి వస్తుంది. మీకు చెప్పేంత కాదు సార్, మీకే అది మీరు ఆజ్ఞ చుట్టూ మాట్లాడుతున్నాను. స్వామి కూడా మాట్లాడొద్దామా, స్వామి మాట్లాడు మన ఆజ్ఞ చుట్టూ నేను మాట్లాడుతున్నాను, మాట్లాడకూడదు స్వామి ముంగట, నాకు లోపల భయం అవుతుంది ఒక్కోసారి. స్వామి ముంగట మాట్లాడకూడదు, ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చింది కాదని మాట్లాడుతున్నా. గురుముఖత ఈ మహాప్రాణ విద్యను నేర్చుకుంటేనే సిద్ధి కలుగుతుంది. చాటుకు నేర్చుకొని సాధన చేస్తే సిద్ధి పొందడం కష్టమవుతుంది, ఎందుకంటే ఇందులో ఎన్నో సంశయాలు ఉంటాయి. కాబట్టి గురువు ఉంటేనే ఆ సంశయాలను తీరుస్తాడు. ఈ మహాప్రాణ విద్యను శ్రద్ధ, సహనం, తపన ఉన్నవారు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా మన జీవితంలో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో పరమాత్మను చేరే ఒక నిక్కచ్చి అయిన అద్భుతమైన సత్యమైన మార్గం దొరకడం ఒక అదృష్టం అనుకుంటే, అందులో నడవడం ఇంకొక అదృష్టం. వారికి ఈ మహాప్రాణ విద్య సాధన సాటి లేనిది. ఆత్మానుభూతిని, ఆత్మానందాన్ని పొందక చెప్పేవారి మోక్ష విద్యలు నేర్చుకుంటే మీకు వారి అనుగ్రహం దొరకదు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మానుభూతికి లేదు కాబట్టి అనుగ్రహం ఎట్లు ఇస్తారు స్వామి. ఆత్మానుభూతిని పొంది వారు చెప్పే సాధనలు చేసుకుంటే గురు అనుగ్రహం మీకు ఎక్కువగా కలుగుతుంది. మీరు ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. కరెక్ట్. కాంబినేషన్, ఒకవైపు గురువు ఉంటాడు, ఒకవైపు సాధన ఉంటుంది, ఈ రెండు కాంబినేషన్ వల్ల మీకు అద్భుతాలు జరుగుతాయి. మీరు చెప్పిన వాక్కులే, ఈ వాక్కులే కానీ మీ అనుభవంలో కూడా మీరు గ్రహించింది ఉండుంటది కదా. ఇప్పుడు ఈ వర్డ్ ప్రత్యేకత ఉంటది ఉంటది, ఉండేపట్టుకే రాసుకుంటాం కదా స్వామి. 100 మంది గురువులు చెప్తారు వాళ్ళే రాయం, మేము 1,000 మంది చెప్తారు వాళ్ళే రాయం, ఎందుకంటే వీళ్ళు ఆత్మానందాన్ని పొందినరా, ఆత్మానుభూతిని పొందినరా అని చూసే రాస్తాం మేము. లేకపోతే మాకు రాయడం వేస్ట్, మా టైం వేస్ట్ అయిపోతుంది. అది అట్లా మీ లెవెల్ అది కాదు కదా స్వామి. మీ ముంగట కూర్చుండడము మాట్లాడమే మా అదృష్టం. అట్లా అట్లా ఈ మహాప్రాణ విద్య మర్రి చెట్టు సాధన, మర్రి చెట్టు లాంటి సాధన. మిగతా సాధనలు షోకేజ్ చెట్ల లాంటివి, అవి కొంతవరకే పెరిగి ఆగిపోతాయి. మర్రి చెట్టు అలా కాదు,
అది అది పెరిగి అది చాలా పెరిగి ప్రాకిపోతుంది. అలా ఎందుకన్నానంటే జీవుడు ఎంతెంత పరమాత్మ స్థానాన్ని చేరుతాడో అంతంత వెలుగుతాడు. పరమాత్మ స్థానాన్ని చేరుకుంది ఆ జీవునికి ఉన్నత గతి లేదు. మీరు ముక్కు ద్వారా తీసుకున్న శ్వాసాలన్నీ అధోగతికి వెళ్తాయి. అలా కాదు, ఊర్ధ్వగతికి పోవాలి మీ శ్వాసాలు. ఊర్ధ్వగతికి వెళ్తే మీకు మోక్షం, అధోగతికి మీ శ్వాసాలు వెళ్తే మీకు బంధం, అశాంతి కలుగుతుంది. మీ శ్వాసలు ఊర్ధ్వగతికి వెళ్తే మీకు మోక్షాన్ని ఇస్తాయి. ఎగ్జాక్ట్లీ. మీరు 7 రోజులు లేవకుండా సాధన చేసినా మీ శ్వాసలు అధోగతికి వెళ్తే దమ్మిడి లాభం లేదు. మీ శ్వాసలు ఊర్ధ్వగతికి వెళ్తే 7 శ్వాసలతో కూడా సమాధిస్థితికి వెళ్ళవచ్చు. గ్రేట్, గుడ్ వన్, గుడ్ వన్. ఇది మీరు తీసుకున్న విధానం ఎక్సలెంట్. అది మీరు చెప్పింది కరెక్టే. అది తీసే అది ఇప్పుడు నేను ఎన్నో చెప్పి ఉంటా, క్రీమ్ వెళ్ళింది చూడు, ఇది ఫైనల్. అది 7 రోజులు ఉట్టిగా కూర్చున్న వేస్టే. అది 7 శ్వాసలు ఊర్ధముఖం పోయినాయని కూడా సమస్య. ఇప్పుడు అమ్మ ఒకే శ్వాసతో వెళ్ళిపోతుంది, ఒకటే శ్వాస, ఒకటే క్రియ పైకి పోయిందంటే అట్లా ఏదో ఉంటుండేది. మరి దాన్ని ఎవరితో పోలుస్తాం? ఎన్ని రోజులు ధ్యానం చేసే వాళ్ళతో అమ్మను పోలుద్దాం? అంతే అంతే. కాబట్టి వాళ్ళ ఏడాది ధ్యానం సమానం కూడా వీళ్ళ ఒక్క నిమిషపు స్థితితో సమానం కాదు. అమ్మమ్మ ఒకసారి, అమ్మ ఒకసారి చెప్తుండే సార్ని ఆ వర్డు అన్నదాన్ని, ఈ విద్య, ఈ బ్రహ్మనిష్ట మా కొట్టుగా అబ్బినాడయ్యా నమ్మకట్టు కూడా అన్నది. పిర్రలు చెదలు తిన్నాక అడవిలో తపస్సు చేస్తూ వచ్చింది మాకు. పొట్టి కాదు, మేము తపస్సులకేంచి లేస్తే పురుగులు పట్టుకుపోతుండే మాకు. అన్ని పురుగులు పురుగులు ఉంటుండే తపస్సులకేంచి లేస్తే. పోవాల మనం కూడా అట్లా ఆ స్థితికి అందుకోవాలి. విదేహస్థితి అమ్మది లేచేవర్గాలకు అన్ని విదేహస్థితి. కొన్ని తేళ్ళు పాములు చనిపోయి ఉంటుండేనట. ఇంకా ఎందుకు చనిపోయి ఆ స్థితి నేను అందుకోలేదు కానీ అమ్మదైతే ఆ స్థితి పోవాలా? అయితే అది అది కూడా మా అది కూడా ఏంటంటే ప్రయాణికి కూడా అంటే సాధకుడి నిర్ణయమే. ఏ ఇదంతా అవసరం లేదు, నేను ఆ స్థితి పొందాలనుకుంటే మళ్ళీ ఆ స్థితి మీద ఎంబడ పడితే కూడా సిద్ధిస్తుంది. కానీ మనం అవన్నీ పెట్టుకుంటాం కదా, సంసారం అంటాం, పిల్లలు అంటాం, ప్రయోజనం మీరు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళగలిగొచ్చని. ఇంకేది నిర్ణయం అంటే అది నిర్ణయం తీసుకుని ఉన్నా కానీ ఒక పక్క వెళ్ళాలని ఉన్నా కానీ ఒక పక్క ఇవన్నీ ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, ఇవన్నీ పెట్టుకున్నది ఉండదు. అంటే దేవుడే పెట్టుంటాడు, ఇక ఇది తొందరగా తప్పించుకుంటాడు. ఇది లోక కళ్యాణం గురించి స్వామి. కరెక్ట్. లోక కళ్యాణం ఒకటి, అది ఏముండదు. కానీ స్వామి మీతోటి ఇప్పుడు 1000 మంది ఉద్ధరింపబడుతున్నారు, రానున్న దాంట్లో 1,00,000 మంది ఉద్ధరింపబడతారు. అమ్మ అమ్మ శిష్యులు భక్తులు కూడా ఎంతోమంది ఉద్ధరింపబడ్డారు కదా స్వామి. అవును. అమ్మ ఏం చెప్తుండే లోకంలో ఉద్ధరణ గురించి, ఖండంకు అక్కడక్కడ ఒక మహాత్ముని సృష్టిస్తాడు బిడ్డ భగవంతుడు అని చెప్పింది. ఖండంకు అక్కడక్కడ ఒక మహాత్ముని సృష్టిస్తుంటాడు. అక్కడ ఏరియా వాళ్ళు ఉద్ధరణ కావాలని, లేకపోతే ఈ సంసారంలో పాపంలో మాడికి మగ్గిపోతుంటారు. అట్లా అక్కడక్కడ మహాత్ములను సృష్టిస్తుంటాడు అక్కడక్కడ వాళ్ళతోటి, అక్కడ ఉద్ధరణ జరుగుతుంటుంది బిడ్డ అని చెప్తుండే. ఒకసారి పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి పోతున్నామని ఒక శిష్యుడు వచ్చింది. అమ్మ నేను మీ శిష్యుని, నేను సాయిబాబా దర్శనంకు మా ఊరిలో అందరు పోతుండ్రు, నేను కూడా పోవాలనుకుంటున్నా, మీరు ఆజ్ఞిస్తే పోతా లేకపోతే లేదు, నేను మీ శిష్యుని అన్నాడు. బా గ్రేట్. నేను మీరు ఆజ్ఞిస్తేనే పోతా. అమ్మ ఏమన్నది, ఏ మహాత్ముని దర్శించుకున్నా తప్పులేదు, ఏ మహాత్ముని బోధలిన్నా తప్పులేదు, ఏ మహాత్ముని నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి తప్పులేదు, కానీ ఏ మహాత్ముని చూసినా అందులో నీ గురువుని చూడాలి. నీ గురువును మార్చొద్దు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా మా అమ్మ పంపింది అని అనుకుంటున్నా, మీకు నమస్కారం పెట్టినా నా గురువుకి పెడుతున్నానే అనుకుంటున్నా, మీరు ఏది చెప్పినా మా అమ్మ చెప్తుందని నా మనసులో రియల్గా ఆ ఫీలింగ్ అట్లా. మీరు ఏదైనా బోధించినా అహో మా అమ్మని స్వామి ద్వారా బోధిస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మా జీవితాల్లో అమ్మకు అంకితం చేసి. నాకే ఉంది, అమ్మనే స్వయంగా శంకర్ గారి రూపంలో నా ముందర కూర్చుందని మీకు ఉండదా? నేనైతే మీ పాదధూలిని అనుకుంటున్నాను సార్, నేనైతే మీ పాదధూలిని అనుకుంటా, ఎందుకంటే మాకు ఆ స్తోమ తెలియదు. మేము శిష్యులు, మీరు గురువు స్టెప్. మీరు గురువు, మాది శిష్యులం. మేము ఈ రోజుల్లో అందరూ శ్వాస మీద చెబుతున్నా, మీ శ్వాసలు ఊర్ధముఖానికి నడిపించే విద్యలే కావు. అందరూ మిమ్మల్ని అక్కడిది అక్కడనే తింపుతున్నారు. అందుకే మీకు అశాంతి పోతలేదు, బాధలు పోతలేవు, రోగాలు పోతలేవు, నిశ్చలత కలుగుతలేదు. కాబట్టి మీ శ్వాసలు ఎప్పుడైతే ఊర్ధముఖంగా వెళ్తాయో అప్పుడే మీరు మర్రి చెట్టులాగా తయారవుతారు, లేకపోతే షోకే చెట్లలాగా ఉంటారు. అవి ఎక్కువ ఎదుగవు, పెరగవు. ఇందాక మీకు చెప్పిన కదా, అదే అంటే స్వామి చెప్పినాయే. మీరు రాకముందు కూడా ఆ చిన్న డిస్కషన్. ఈ మహాప్రాణ విద్య
మీ సాధన సులభంగా ఉంటుంది, ఆడుతూ పాడుతూ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, కానీ ఫలితాలు మీరు ఊహించుకోలేరు, అద్భుతంగా ఉంటవి. మీరు జీవుడిగా పోయి దేవుడిగా మారిపోతారు. మీ ఆయుషు మీ శ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. మీ శ్వాసల సముదాయం అయిపోయినప్పుడు మీరు మరణం సంభవిస్తుంది. కానీ మీరు ఈ విద్య ద్వారా శ్వాసలను ఆదా చేసి ఆయుషును పెంచుకోవచ్చు, ఆదా చేసి ఆయుషును పెంచుకోవచ్చు. ఎక్కువ తీసుకుని తక్కువ ఇవ్వమన్నారు కదా. ఎందుకంటే ఈ విద్యలో శ్వాసను ఎక్కువగా పీల్చి తక్కువగా వదలాలి, దానితో మీకు శ్వాసలు ఆదా అవుతాయి. నిమిషానికి 15 శ్వాసలు ఆడతాయి అందరికీ, కానీ ఈ విద్య అభ్యాసం చేస్తే నిమిషానికి 4 శ్వాసలు నడుస్తాయి. ఒక దగ్గర 4-1 అని చెప్పారు. అంటే బేసిక్ లైన్ అది కదా మనకు, 4 అంటే 15 నుంచి 4కి రావాలి ఫస్ట్. అంటే అది కామన్గా ఇమీడియట్లీ వస్తుంది ఆ స్థితి, ఒక 1 కూడా పోదు ఆ స్థితి వచ్చేస్తుంది. తర్వాత అక్కడికే ఇంకా అది సూక్ష్మగతులు పొందుతూ ఉంటే అది నిమిషానికి 1కి పోతుంది. సూక్ష్మగతులు 1 నిమిషానికి 2 1కి వెళ్తుంది మళ్ళీ. అంటే ప్రాణగతులు ఎంతెంత, ఇప్పుడు అన్నది పొగరు తగ్గింది శ్వాస, ఆ ప్రాణ పొగరు తగ్గితే అది నిలకడ నిశ్చలత తీసుకునే విధానంలో నెమ్మదితనం కానీ నిలిచిపోవడంలో కానీ అంత పొగరు తగ్గిన తనంలో ఉంటుంది. పిల్లి ఎట్లా కోరలు పీకేసిన పాములాగా అది అప్పుడైతుంది. సో అందుకే వీళ్ళు ఇవ్వాల్సిన అప్పుడే 4 అనడం, అప్పుడే 1 అనడం. కానీ ఇది అవసరమే. అమ్మ ఏం చెప్తున్నారు స్వామి, మీరు నా దగ్గరకు వచ్చారు, మీరు ఇంటికాడ మీ చిన్నతనం నుంచి ఏమేమి చేసినారో మీ తప్పులన్నీ చెప్పమంటే చెప్తాను నేను. మాది ఒట్టి విద్య కాదు, మీరేదో చిన్నపిల్ల అనుకుంటున్నాను ఇట్లా అంటుండే. అంటే అమ్మ ఎవరన్నా చేస్తే నువ్వు ఇంటికాడ ఏం పని చేసినావు చెప్పమంటే చెప్తాను నేను. మీరు మిమ్మల్ని తప్పంటే మీరు నారాజ్ అవుతారు, మిమ్మల్ని నారాజ్ చేయొద్దని నేను చెప్పాను. కరెక్ట్ అమ్మ అంటండి, మీరు నారాజ్ అవుతారు బిడ్డ, అందుకే నేను చెప్పాను. అమ్మ చెప్పింది మీరు ఏం చేశానో ఇంటికాడ చెప్పాను. మాకు ఎట్లా తెలుస్తుంది? మీ ఆత్మతో నా ఆత్మ తాదాత్మ్యం పొందుతుంది. తాదాత్మ్యం పొందినప్పుడు మీ లోపల గుణగానాలన్నీ నాకు అర్థమవుతాయి. రైట్ రైట్. మీ లోపల గుణగానాలన్నీ నాకు అర్థమైపోతాయి. ఇప్పుడు నా ఆత్మ మీ ఆత్మతో తాదం పొంది, ఇప్పుడు నువ్వేం సంకల్పం చేసినా ఏమనుకుంటున్నావు నాకు తెలిసిపోతుంది అని అమ్మ చెప్తుంటే, నేను కాదు అమ్మ అన్న మాట చెప్తున్నాడు. ఆత్మతో ఆత్మ అనుసంధానం అమ్మ చెప్తుండే. లోకమంతా మీరు చెప్పింది, లోకమంతా ఇప్పుడు షట్చక్రాలు కుండలి చుట్టూ తిరుగుతుంది. కానీ అవన్నీ ఉన్నవి నిజమే, కానీ చక్రాల మీద, ముద్రల మీద, కుండలి మీద మనసు పెట్టాక ఈ మహాప్రాణ విద్య సాధన చేస్తే డైరెక్ట్గా పరమాత్మని పొందవచ్చు. రైట్. అవును, ఇక అక్కడిక్కడ మనసు ఏంది డైరెక్ట్ పొందవచ్చు అని మీరు చెప్తారు సార్. ఈ మహాప్రాణ విద్య అభ్యాసం కూడా ఎక్కువ చక్రాల గురించి మాట్లాడకపోతుంది. లేదు, అద్భుతమైన అనుభవం చక్రాల గురించి ఆ చక్రాలు ఇవన్నీ చెప్పకపోతుండే. అంతే, ఒకటే సాధన, ఒకటే సాధన శ్వాసం పట్టుకో ఇడవక మట్టుకో. మరి నేను నేనేమో నేనే కొత్తగా ఇది సృష్టిస్తున్నట్టు కొంతమంది అనుకుంటారు. అమ్మ మాకు ప్రమాణంగా ఉన్నది శబరిమాత ఉన్నాయి. అంతే అంతే. ఓకే, కానీ అమ్మ లెవెల్ చెప్తున్నా. అమ్మ మాకు ముందర ఒకసారి కూర్చున్నప్పుడు, అమ్మ తాడవైకి వచ్చిన తొలతలో ఊర్లకు ఒక దుర్బుద్ధి పుట్టే పేర్లు అనొద్దు కొంతమందికి అనాలి. కొంతమందికి అమ్మ దగ్గరికి మంది బాగా వస్తున్నారు, అమ్మకు టికెట్ పెడదాము, పైసలు టికెట్ పెట్టి చూపిద్దాము, 1,000 వస్తున్నారు అని వాళ్ళకు ఒక బుద్ధి పుట్టింది. అమ్మకు చెప్పిండ్రు, అమ్మ ఒప్పుకోలే. వాళ్ళ వాళ్ళ పరంగా మనుషుల దేవుని కెరక యోలు అమ్మను ఒప్పుకుంటలేదు. వాళ్ళు అమ్మను చంపేద్దామని ఇంటికాడికి ఎంచి వెళ్తుండ్రు వాళ్ళు. అమ్మని ఎందుకని తెలియగానే ఇంకా అమ్మ ఇక్కడ కూర్చుంది, అమ్మకి ఇంటిమేషన్ అందింది. అమ్మని ఇంటిమేషన్ అందంగానే అమ్మ ఇది బాధ అవుతుంది. అమ్మ ఏమనేదట, తండ్రి నేను నిన్నే నమ్ముకొని నా దుర్మార్గుల చేత నేను సంపేపిస్తావా అని సంపేపిస్తావా అని ఇట్లా కూర్చుందట ధ్యానంలో. అన్నే వేదిక మీదనే తెలిసిపోయింది. అట్లా కూర్చోగానే ఎవరైతే సంపదామని వచ్చిండ్రో అక్కడ వాళ్ళ మీద అన్ని మిరుగులు పడ్డాయి. అగ్నివర్షం వాళ్ళ ఇంత యాతారాలు ఏమేమి తెచ్చుకుని అక్కడనే విడిచిపెట్టేసిండ్రు. మనం గిట్ అమ్మకు శరణాగతి చేసి మొక్కకపోతే ఈ మిరుగులు మనకి ఇంటికి వెనక పడితే ఏడుగానే పడతాయి అని అన్ని కాలుతున్నాయని మళ్ళీ మంటలు వశమైతే లేవు. ఆయనంత వచ్చి అమ్మకాల మీద తప్పైందమ్మా అంటే సరే బిడ్డ అని పంపించింది. పిల్లలు తెలుసో తెలియక బురద తొక్కుతారు బిడ్డ, ఆ బురదను కడగడం తల్లి బాధ్యత. అది క్షమాగుణం ఉంటుంది గురువులకు. అమ్మ అంటున్నాను నేను వాళ్ళు పగబట్టినా నేను పగబట్టే నేను యోగినా బిడ్డ, వాళ్ళు పట్టినా నేను పడితే నేను యోగిన ఎట్లయితా, నేను యోగిన ఎట్లయితా. ఇక పిల్లలు తెలియక చేశాను అనుకుంటా
అందుకే వాళ్ళకి తక్క వెళ్ళిపోయిన బిడ్డ అని ఇది అందరికి చెప్పలే. పర్సనల్గా శిష్యులు కూర్చున్నప్పుడు మీ అనుభూతులు ఏమైనా చెప్పండి అమ్మ అంటే ఇట్లా కొన్ని కొన్ని చెప్తుంటాను అట్లా. ఇది అందరి ముంగట చెప్పలే, ఇది అమ్మ అంటుండే. అందరి ముంగట చెప్తే ఇది ఏదో గొప్పగా చెప్పింది అనుకుంటారు బిడ్డ వాళ్ళు, పేరుకు చెప్తుంది అనుకుంటారు. నాకు గొప్పలేందుకు, పేర్లేందుకు నాకు వాళ్ళు అనుకుంటారు. లేని భ్రమ వల్ల కనిపించిన దాన్ని అవుతాను నేను మందులే చెప్పే బిడ్డ. మీరు అడుగుతున్నారు కాబట్టి అంతరంగిక శిష్యులకు చెప్తాను చెప్తుండే. మీరు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక భ్రమలు కల్పించిన దాన్ని అవుతాను నేను. అవును వాళ్ళకి అని ఇట్లా అంటుండే. ఈ మహాప్రాణ విద్య అభ్యాసం చేస్తూ పోతే చివరికి కేవల కుంభక స్థితి కలుగుతుంది. కుంభకం అంటే శ్వాసను ఛాతీలో బంధించడం కాదు, సహస్రారంలో నిశ్చలంగా నిలపడం. అప్పుడు మనము ఎప్పుడంటే అప్పుడు ప్రాణాన్ని వదలవచ్చు, ఇచ్చామరణం కలుగుతుంది. కరెక్టే కదా, మరి మీరు చెప్పింది అంతే కరెక్టే కదా. మాకు అంత స్తోమత లేదు సార్, మాకు అంత స్తోమత అయ్యే స్తోమత కాదా. అమ్మగారు ఎన్నోసార్లు మీరు అని ఉంటారు అవన్నిటితో మీకు సిమిలారిటీస్. అమ్మ ఏమన్నది, అమ్మ ఏమన్నది, నేను తలుచుకుంటే ఈ శరీరంలో జీవుని 1000 సంవత్సరాలంటే నిలుపుతా, 2000 సంవత్సరాలంటే నిలుపుతా తలుచుకుంటే తలుచుకుంటే. కానీ మాకేమని ఉంటుంది, ఎన్నేళ్ళున్నాయి ఈ లోకం వింతే ఇది వింతే కాదు. మాకెందుకు ఈ బతికి చేసేది ఏమున్నది, ఈ ఏళ్ళు బతికి ఏమున్నది, తినేది మాకు ఎప్పుడు పోయి అక్కడ కూర్చోవాలని ఉంటుంది. అంతే మరి అమ్మ అంటుండే, ఎప్పుడు పోయి అక్కడ కూర్చోవాలని ఉంటుంది. మాకు 1000 ఏళ్ళు ఉండి ఏం చేస్తాం వింటా అని అమ్మా. మాకు ఇవన్నీ పర్సనల్ శిష్యులకు చెప్పి అదే ఇక మీరు అందుకే ఈ పర్సనల్ విషయాలు బయటకు తిద్దామని అడుగుతున్నా అట్లా అన్నమాట. నేను నా ప్రాణాన్ని ఎప్పుడంటే అప్పుడు వదులుకోవచ్చు, కానీ నేను ఆ సాధనలు చేస్తలేను. నేను ఆ సాధన చేస్తే సమాజానికి పనికిరాను. సమాజం గురించి నేను సాధనను క్రిందికి దించుకుంటున్నా. ఈ పనులున్నాయి కాబట్టి కావలసినవి నన్ను నేను బహిర్ముఖం చేసుకుంటా. ఇది డైరెక్ట్ విద్య. సాధన చేస్తుంటే ఈ స్థితులు అందరికీ కలుగుతాయి. కలుగుతాయి, మీరే చెప్పి, నో డౌట్, మీరే చెప్పి, అందరు కలుగుతాయి. మహాప్రాణ విద్యతో మోక్షం కరతల మలకం. ఇవంతా వ్యాసంకాది పంతులు స్వామీజీ, ఇవన్నీ పాయింట్స్. నాకు అర్థమైంది వర్డ్స్, మీరు అక్కడక్కడికి తీసుకొని ఒక పాయింట్ లాగా రాశారు. పాయింట్ లాగా ఎందుకు అట్లనే రాయాలి మరి, ఎందుకంటే ఇప్పుడు ఒక పాయింట్ అర్థమవుతుంది. ఇగో ఇక్కడ ఒక పాయింట్ ఏం రాసిన, 46 పాయింట్, మహాప్రాణ విద్యతో మోక్షం కరతల మలకం అని చెప్పింది. మీరు ఎవరికన్నా ఏమనిపిస్తుంది మోక్షం పొందాలి, మోక్షం పొందాలి ఎట్లా పొందాలి, వ్యాసాలు గ్రంథాలు చదువుడు కాదు. ఆ బుక్ తెలుసో తెలియక పట్టుకుంటే మహాప్రాణ విద్యతో మోక్షం కరతలామలకమని స్వామి చెప్పిండు. అబ్బో మహాప్రాణ విద్య నేను స్వామి దగ్గర నేర్చుకోమని ధోరణికి వస్తుంది. అట్లా ఒక ఐడియా వస్తుంది, మంచి ఒకటే పాయింట్. మీ టేకింగ్ బాగుంది. నేను ఏమంటే టేకింగ్ అంటారు అంటే ఒక ఒక తెరకెక్కించే విధానం, దాన్ని ఏ రకంగా ఒక సాధకుడు దీన్ని ఫేర్ చేయాలంటే ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలి అనేది కొంచెం అర్థమైంది. సాధకుడి పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచించినారు అట్లా అట్లా. ఇది ఫేర్ చేసేటప్పుడు ఇంక ఎట్లా ఎక్కడ పెట్టాలో అర్థం కరెక్ట్ అట్లా. ఈ పూరకము రేచకము విడిచిపెడితే కేవల కుంభక స్థితి కలుగుతుంది, అది నిశ్చలమైన స్థితి. ఈ ప్రాణకర్మ అభ్యాసము చేయగా ప్రాణం సహస్రారంలో నిలిచి పూరక రేచము లాగిపోయి నిశ్చలంగా ఉంటారు. అప్పుడు శ్వాసలు తీసుకోవడం ఉండదు, వదలడము ఉండదు. మీరే చెప్పండి. నాకు 2009 సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఆత్మసాక్షాత్కారం ఆత్మానుభూతి కలిగింది. ఇది సాధన చేస్తుంటే ఈశ్వరానుగ్రహంతో కలిగింది. అందు గురించి మనం ఎప్పుడు సాధన చేస్తుండాలి, సాధన చేస్తుంటే ఈశ్వరం కలిగింది, మీరు కూడా సాధన చేస్తున్నారు. ఒక్కసారి ఆత్మానుభూతిని పొందినా, ఆత్మసాక్షాత్కారాన్ని పొందినా అతన్ని సద్గురువు అనవచ్చు. ఎందుకంటే సత్యమును దర్శించిన వాడే సద్గురువులు. వారు సత్యదర్శి. ఆత్మసాక్షాత్కారం కలగాలంటే, ఆత్మానుభూతి కలగాలంటే ఆత్మ అనుగ్రహం కూడా ఉండాలి. ఒక్కసారి ఎవరికైనా ఆత్మసాక్షాత్కారం అయ్యి ఆత్మానుభూతి కలిగిన వారికి మరల ఎప్పటికీ అలా కలగాలంటే కూడా ఆత్మానుగ్రహం దైవానుగ్రహం ఉండాలి. అలా ఎందుకంటే వారు ఎప్పుడు ఆత్మానందంలో ఉంటే వారు స్వకీయ ముక్తి చూసుకుంటారు, వారు లోకంకు పనికిరారు. వారు సమాజానికి పనికిరావాలంటే భగవంతుడు వారికి ఆత్మానుభూతి ఆత్మానందం రుచి చూపించి మరల వెనుక తీసుకుంటాడు. కరెక్ట్ అది అన్న ఉండి తిండి మీద ధ్యాస లేదు, అంతే దేని మీద ధ్యాస ఉండదు, అయిపోయింది అంతే. వాళ్ళు సమాజానికి పనికిరారు, నిజంగా పనికిరారు అంటే
ఇంకా ఏం చెప్పలేరు వాళ్ళు. వాళ్ళ దర్శనంతో సకల పాపాలు పోతాయి కావచ్చు, కానీ జ్ఞానం ఇవ్వడం కానీ నడిపించడం కానీ అనేది ఇంకా స్థూలంగా ఉండదు, సూక్ష్మంగా ఉంటుంది. అంతే స్వామి. అప్పుడు వారు ఆత్మస్ఫురణలో ఉండి సమాజంకు మార్గదర్శకంగా ఉంటూ నడిపిస్తుంటాడు. అయితే స్ఫురణలో సదా ఉంటాడు, ఆత్మస్ఫురణలో సదా ఉంటాడు. తాళం చెవి శిష్యునిది, గురువు దగ్గర ఉంటుంది, గురువుది ఆత్మ దగ్గర ఉంటుంది. ఇది అద్భుతమైన బంధం. అంతే, శిష్యుడిది గురువు దగ్గర, గురువుది ఆత్మ దగ్గర, దేవుడి దగ్గర. నేను ఆత్మానుభూతిని ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన కాబట్టి ఆత్మస్మరణలో సదా ఉంటాను. మీరు ఆత్మానుభూతిని పొందనిది అలా ఉండలేరు. మేము పొందని మేము ఎట్లుంటాం సార్? అట్లా మీరు చెప్పారు. యోగి సదా ఆత్మస్ఫురణలో ఉండి కార్యాలు చేస్తుంటాడు. ఒక దృష్టి అటు ఉంటుంది, ఒక దృష్టి ఇటు ఉంటుంది. లంబకోణం అన్నాడు. లంబకోణం. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు బ్రహ్మనిష్ట అభ్యాసం చేయాలని తాడవై శబరిమాతాజీ వారు చెప్పినారు. ఈ మహాప్రాణ విద్య నాలు అభ్యాసం చేస్తే ఎప్పుడు ఆత్మస్ఫురణలో ఉండవచ్చు. అవధూత స్థితిలో ఉన్నవారు సమాజానికి బోధలు చేయలేరు, కాబట్టి కొంతమంది మహాత్ములు ఆ స్థితిని విడిచి సమాజానికి బోధలు చేస్తారు. వారికి ఎందుకంటే దైవాదేశం కాబట్టి. వీళ్ళు మాత్రమే శిష్యులకు ఉపదేశాలు ఇవ్వవచ్చు, వీరు మాత్రమే శిష్యుల సందేహాలు తీరుస్తారు. వీరు అరటి పండు తొక్క తీసినట్టు అవలీలగా బోధించి సందేహాలు తీరుస్తారు. నేనేమైనా స్పీడ్గా చదువుతున్నాం. దేహంలో షట్చక్రాలు ఉన్నవి, నిజమే. వాటి మీద మనసు పెట్టి ధ్యానం చేయడం, సాధన చేయడం, అవన్నీ పిచ్చి ధ్యానాలు. అవి క్రింది లెవెల్ సాధనలు. కానీ ఒక్క సహస్రారం మీద, బ్రహ్మస్థానం మీద మనసు పెట్టి ఈ మహాప్రాణ విద్య సాధన చేయడం హై లెవెల్ సాధన. ఇది డైరెక్ట్గా పరమాత్మని పొందవచ్చు. పిచ్చి సాధనలు రాసి మీ మార్కెట్లో వచ్చిందో గట్ట రాసిన నేను. ఎవరన్నా చదివితే ఏంది స్వామి గారు, ఏమైనా పిచ్చి సాధనాల మీరు చేసే వాళ్ళంతా పిచ్చి అలా మానట్టారు. అయితే ఇక్కడ ఇంకోటి పెట్టింది కదా స్వామి మీరు, దేహంలో షట్చక్రాలు ఉన్నవి నిజమే, మీరు ఖండన చేయలేదు. కానీ నిజమే, కరెక్టే, ఖండన చేయలేదు. ఇందాక మనం మాట్లాడుకుందాం అంటే లేలే, మీరు అట్లా చెప్తేనే, అట్లా గట్టిగా చెప్తేనే మనసు అటు పెట్టాక ఇటు పెడతారు. వాస్తవం కూడా అదే, కరెక్ట్. అటు పెట్టాక ఇటు పెడతారు, మళ్ళీ మూలాధారం ఏడుంది, సహస్రం ఏడుంది, ఇదేడుంది, అదేడుంది అని కూర్చుంటే ఎన్నడు పైకి పోవడం మీ ఉద్దేశం. అది అట్లా మీరు డైరెక్ట్గా పోవాలని ఉన్నతమైన మార్గాన్ని సులువుగా బోధించారు. నా ఇంటెన్షనే అది, ఉన్నతమైన మార్గాన్ని సులువుగా బోధిస్తున్నారు. నాకు ఖండన చేయడంలో ఇది కాదు, కానీ సత్యాన్ని ఇది కాదు. ఇప్పుడు మనం ఏదైతే పొందుతున్నామో అది సింపుల్ అందుతున్నప్పుడు ఆ సింప్లిసిటీని చెప్తే జనాలకు సాధక లోకానికి ఇంత మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పడం. లేకపోతే అవి ఉంటేంది, లేకపోతే నాకేం చేసేది, ఏందంటే ఇంత పొందింది, అదే సింపుల్గా ఉంది, ఇంత చెప్పుదామన్న ఉద్దేశంతో చెప్పడం. ఇది మామూలు సేవ కదా స్వామి, బ్రహ్మాండమైన గొప్ప సేవ స్వామి. ఇది మీ పాద రేణువులై పుట్టిన మీ పాద సేవ ఎల్లకాలం చేసుకున్న ఈ రెండు ఎవరు తీర్చుకోలేరు. ఈ సాధన పొందిన వారు ఈ సామాన్యమైనది కాదు. ఇప్పుడు అట్లా దేహంలో గురువు లేనిది ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభూతి పొందలేమా అంటే లౌకిక విద్యలకు, మనకు చదువుకునే విద్యలకు గురువు లేనిదే ఆ విద్యలు రావు. ప్రాపంచిక విద్యలకే టీచర్ అవసరం ఉంటే అటువంటిది మనసుకు, బుద్ధికి, చిత్తంకు అందని పరబ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ విద్యను, బ్రహ్మజ్ఞాన్ని నేర్పడానికి ఆ బ్రహ్మ విద్యను పొందిన గురువు బ్రహ్మవేత్తనే ఆశ్రయిస్తే, అతడు చూపించిన సాధనలు చేస్తే తప్ప ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభూతి కలగడం అసంభవం. కరెక్ట్, అసంభవం. అట్లా అంటే లౌకికమైనకే గురువు ఉంటాడు దీనికి ఉండడాన్ని. గురువు దగ్గర ఉండాల్సిన పని లేదు, అటువంటి గురువు దొరకాలి, ఆ సాధన చెప్పాలి, అదే గురువు అనుగ్రహం. అప్పుడు అతడు ఎంత సాధన చేస్తే అంతే ఎదుగుతాడు. కాలం పరిపక్వం అయినప్పుడు కలలో గురువే అతని దగ్గరికి వెళ్తాడు, లేక శిష్యుని పిలిపించుకుంటాడు. సనాతన యోగుల మహర్షుల విధానం అంతా ఇలాగే ఉన్నది. మనసు ఆత్మానుభూతిని పొందక ముందు ఆలోచన పూరితంగా, విషయపూరితంగా, విషయంగా ఉంటుంది. విషయం అంటే విషయవాసనలు. ఒకవేళ మనసు ఆత్మానుభూతిని పొంది క్రిందికి దిగినాక బ్రహ్మాకార వృత్తిలో ఉంటుంది. అవును, బ్రహ్మాకార వృత్తి అంటే నిద్రలోకి లేచినాక నిద్ర మబ్బులు ఉన్నట్టు వీళ్ళు బ్రహ్మ మబ్బులో ఉంటారు, అంటే బ్రహ్మం యొక్క కొడలో ఉంటారు అని అంటారు.
ఉదాహరణకు దూదిని ఏ రంగు నీటిలో ముంచితే అదే ఆ రంగునే కలిగి ఉంటుంది అది. అలాగే మనసును విషయములలో ముంచితే విషయములతోనే ఉంటుంది. బ్రహ్మం మనసు బ్రహ్మానుభూతిని పొందిన బ్రహ్మ సాక్షాత్కారాన్ని బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందిన బ్రహ్మాకార వృత్తిగానే ఉంటుంది. విషయంలో ఉంటే విషయంలో ఉంటుంది, బ్రహ్మ సాక్షాత్కారం బ్రహ్మాకారం, ఇది ఇట్లే ఇట్లే ఉంటుంది అన్నట్టు. ఆత్మ సాక్షాత్కారం పొంది ఆత్మానుభూతిని పొందితే మనస్సుకు బలం కలుగుతుంది. మోక్షం ఎక్కడుంది అంటే నా అరచేతిలోనే ఉంది. నేను ప్రపంచానికి సేవ చేయాలని అనుకుంటున్నా కాబట్టి నేను ఇలాగే ఉన్నాను. నేను గనుక ఒక 100 రోజులు మరల సాధనలో ఉంటే బ్రహ్మస్థానం నుండి నేను కిందికి దిగడం కష్టం. ఎందుకంటే ఈసారి పట్టుబట్టి వెళ్తాడు కదా. మనసుకు ఆత్మసాక్షాత్కారం అయితే అటువంటి బలం చేకూరుతుంది. మీరు ఇంటర్వ్యూలో వాళ్ళ వీళ్ళకి చెప్పింది ఈ మాట, అంటే ఇవన్నీ ఎన్నో చూసి రాసిందా, ఎంత పర్ఫెక్ట్గా రాసింది మీరు. ఇది ఒక అసలు ఇవన్నీ ఉన్న వాస్తవం చెప్పాలన్నా, ఇవి నేను రాసిన మీద చదువుతాను శబరిమాతయే మళ్ళీ మీరు చదువుతున్నారు అనిపిస్తుంది నాకు. లేదు స్వామి, సేమ్ అదే ఫీలింగ్ అవుతుంది నాకు. ఒక్కొక్క పుస్తకాలు అన్నట్టు ఉన్నాయి, ఒక్కొక్క వర్డు మీరు అన్నట్టు ఇవి ఫోన్లో పెట్టి ప్రూఫ్ ఇప్పిస్తుంది. లేదు అవన్నీ మీరు అది నేను కాదని, కానీ మీ యొక్క అనే అనాలిసిస్ అంతా చూసి ఎంత పర్ఫెక్ట్గా తీసిండ్రు. ఇంక ఇది రఫ్ స్వామి, పేర్లు అంటే కూడా ఇలా సరిదిద్దుతాం మళ్ళా పేరు చేసేటప్పుడు. ఇది రఫ్, ఇది అన్నీ అవి చెప్పినాయే, కానీ మీ నోటికుండా వింటే నాకు శబరమ్మ ఆమె తత్వం చెప్తుంది అన్నది. ఒక్కసారి ఆత్మానుభూతి ఆత్మ సాక్షాత్కారం పొందినా అప్పుడు ప్రపంచ విషయాల పట్ల ప్రపంచ వ్యక్తుల పట్ల అనురక్తి ఉండదు. వీళ్ళ అవసరం వాళ్ళకు ఉంటుంది తప్ప వాళ్ళ అవసరం వీళ్ళకు ఉండదు. ఏ కొంచెం తేడా వచ్చినా వాళ్ళకు బ్రహ్మానుభూతి బ్రహ్మ సాక్షాత్కారం అతి సులువు కాబట్టి వాళ్ళు ప్రపంచానికి భయపడరు. వీళ్ళు భయాన్ని దాటుతారు. భయం అనేది మనసుకు ఉంటుంది. మనసు అనేది ఆత్మలో కలిసినాక ఆత్మలో కలిసినాక ఇక భయం ఎక్కడిది. ఇది శబరిమాత జీవితంలో మీరు చూసారా అమ్మ 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 యొక్క దీంట్లో చూస్తాం. అమ్మ ఏమంటుండే వాళ్ళు వీళ్ళు ఏమైనా బెదిరించినట్టు అది ఇది అని మాట్లాడితే ఈ ఆశ్రమం ఎందుకు, ఇదేంది నాకెందుకయ్యా, అర్ధరాత్రి లేచిపోతే ఏ అడవిలు ఉన్నా ఉంటాను నేను, చిట్కీలు కొట్టి చెప్తుండే ఏ అడవిలు ఉన్నా నేను గోషి పెట్టుకుని పోయి అడవిలు తప్ప చేసుకుంటూ ఉంటాను. అట్లా ఉంటారు నాకెందుకు ఇవన్నీ. ఇగో అమ్మ అంటుండే స్వామి, ఇవన్నిటికీ కుక్క కావాలి నేను, అంతే ఇదంతా భగవంతుంది, మీరు కట్టించుకున్నారు, నేను కుక్క కావాలి, మీరు నన్ను బెదిరించేదేం లేదు, ఎప్పుడంటే అప్పుడు తోక ముడిచి పోమ్మంటే ఏ చెట్టు కింద పోమ్మంటే పోతుంది ఏడవైనా అదే ఆనందం ఉంటుంది. అట్లా కరెక్ట్, అది బ్రహ్మనిష్ట కదా. దేనికి భయం? మరణ భయమే అతిపెద్దది. ఇతని మరణము ఇతని చేతిలోనే ఉంటుంది. యోగి మరణం యోగి చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే తన ప్రాణాన్ని సహస్రారంలో నిలపగలుగుతాడు. ఇంకా భయం ఎందుకు, దేనికి భయపడాలి? ప్రాణానికి మించిన భయం ఉండదు. ప్రాణాన్ని తీసుకెళ్ళి బ్రహ్మరంధ్రంలో నిలిపినాక ఇక భయం దేనికి? మీరు చెప్పారు. ఆత్మదర్శనం పొందకముందు 20 గంటలు ధ్యానం చేసిన ఒక ఎత్తు, ఆత్మదర్శనం పొందినాక 10 నిమిషాలు ధ్యానం చేసిన ఒక ఎత్తు, వీరికి సాటి ఏ ధ్యానాలు రావు. వీరు క్షణాల్లో బ్రహ్మస్ఫురణలో ఉంటారు. ఈ వాడింటే నాకు మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది స్వామి, పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆత్మస్ఫురణలో ఉన్నారు కదా గట్ట స్వామి. అది ఎంత స్వామిని మేము ఇంత దగ్గర ఉన్నాము అది నీ మీద నాకు ఒక ఆజ్యమైన ప్రేమ కలుగుతుంది, చాలా కలుగుతుంది, అట్లా ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే మేము మా అమ్మ దగ్గర ఉన్నాం కాబట్టి ఈ వాక్ వింటేనే మాకు ఒక మీ మీద ప్రేమ కలుగుతుంది. అంటే స్వామీజీ నా మాట ఎందుకంటే స్వామీజీ గొప్పలేవలే, కానీ నాకు ప్రేమ మా అమ్మ మన నాన్నను మనం ఏమైనా మాట్లాడచ్చు దగ్గర. అయితే నేను స్వామీజీని ప్రేమతో అట్లా భావించి ఆ మాట అడిగినమ్మా, అట్లా స్వామీజీని అట్లా అడిగిన. ఎందుకంటే ఈ వాక్ వింటే అట్లా అనిపిస్తుంది, ఈ వాక్ వింటే అట్లా అనిపిస్తుంది. బ్రహ్మస్ఫురణలు ఉంటారు. నేను ఆత్మదర్శనం పొందకముందు ధ్యానం చేసినాను, ఆత్మదర్శనం చేసినాక ధ్యానం చేసినాను కాబట్టి ఆ తేడా నాకు తెలుసు. ఆత్మయానం ఆత్మదర్శనం పొందాకండి చేశాక ఆత్మదర్శనం చేశాక పొందాయను చేయడం. ఆత్మ ఎక్కడికి పోయేది కాదు, ఎప్పుడు ఒకేలాగుంటుంది. భూమి అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నట్టు అంతే. జీవునికి మనోబుద్ధి చిత్తాహంకారములు ఉంటే అది జీవాత్మ, అవి తొలగిపోతే అదే పరమాత్మ. గేట్లు ఉంటే గోదావరి నది, గేట్లు తీయగానే నది సముద్రంలో కలిసి అది సముద్రమే అవుతుంది. అప్పుడు రెండింటి తత్వం సమానమే, రెండు నీళ్లు సమానమే.
నది సముద్రంలో కలిసినట్టు మన ప్రాణం సహస్రారంలో బ్రహ్మస్థానంలో కలిస్తే ఇక అంతటా ఇదే ఉంటుంది. అందులో కలిసినప్పుడు ఇక అంతటా అదే ఉన్నదని తెలుస్తుంది. అంతటా ఆకాశం వ్యాపించి ఉన్నట్టు సముద్రం ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ప్రయాణం చేస్తుందా? ఆకాశం ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ప్రయాణం చేస్తుందా? అట్లనే ఇది ఇది అనంతం. అప్పుడు అంతటా నీవే ఉన్నావు. అన్ని భావనలు చేసేది మనసు. మనసు ఆత్మలో కలిసినాక ఇదే లేనప్పుడు ఇట్లా నేనే ఉన్నాను అని చెప్పేదేవుడు, వినేదేవుడు, కనేదేవుడు? ఉండేదే ఉంటుంది, అదే అనంతం. అది బుద్ధికి కూడా అందదు, అది ఊహకు కూడా అందదు. అనంతం అనేది పొందితేనే అర్థమవుతుంది. అది పొంది క్రిందికి దిగినాక తెలుస్తుంది, అరే ఇప్పుడు నేను ఆకాశంలోకి పోయి వచ్చిన కదా అని. జీవునికి ఈ భౌతిక రుచుల కంటే కోటి రెట్లు ఆనందంగా ఉండేది ఆత్మానుభూతి. హంస అంటే మా అమ్మ ఏమంటుండే, హంసలు పాల నుంచి నీరుని వేరు చేసి పాలను త్రాగుతాయి. అట్లే పరమహంసలు కూడా పరోక్షమనే నీటిని విడిచి అపరోక్షమనే పాలను గ్రోలుతారు అంటుండే. అవును, పరోక్షమనే నీటిని విడిచిపెడతారు. పరోక్షం అంటే ప్రపంచం, ఈ నీటిని విడిచిపెడతారు. అపరోక్షమనే పాలను గ్రోలుతారు అంటుండే అమ్మ. ఏ పరమహంసలు మనలో హంస అంటే ప్రాణం. ఆ ప్రాణమును సుషుమ్న నాడి ద్వారా పరబ్రహ్మమును చేర్చే క్రియనే హంసయోగ మహావిద్య అని అంటారు. దానినే మహాప్రాణ విద్య అని అంటారు. ఎన్నో విద్యలున్నవి, కానీ నిన్ను మోక్షం వైపుకు తీసుకెళ్లే విద్యనే మహాప్రాణ విద్య అని అంటారు. ఇక్కడ అంటే ఈ పీఠంలోకి ధూమపానం, మద్యపానం, మాంసభక్షణం చేసిన వారు రాకూడదు. మీ ఇంటికాడ మీ ఇష్టం. ఇక్కడికి ధ్యానం చేయడం అనేది సత్వగుణం, అది శుద్ధోపాసన. ఇక్కడ అమ్మవారికి పూజలు చేయడం కూడా సత్వగుణమే. సాధకునికి ఈ రెండు రెండు కళ్ళ లాంటివి, అటు పూజ ఇటు ధ్యానం. అట్లా భగవంతుని విగ్రహానికే కానీ ఒక లింగంకు కానీ పూజలు చేసి ధ్యానం చేసుకున్నట్టయితే కూడా ధ్యానం మంచిగా కుదురుతుంది. కొంతమంది విగ్రహారాధన ఖండిస్తారు, కానీ నేను విగ్రహారాధనను ఖండించను. కొంచెంసేపు ఆ ఆరాధన చేసుకుని ధ్యానం చేసుకోవచ్చు. ఉత్తర గీత మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుకు చెప్తాడు, ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేనా గత కామానాం భావన బ్రహ్మచక్షుతే. అది ఇదంతా ఒక వడ్ల రాసిన స్వామి. ఆత్మానుభూతి పొందని కవులు దీనికి రకరకాల వ్యాఖ్యలు చేసినారు, కానీ దీని నిజమైన అర్థం ఈ మహాప్రాణ విద్యనే. ఈ ఒకటే వడ్ల పెట్టేసిన ఇది రీసెంట్లీ ఉత్తర గీత రీసెంట్లీ కూడా మొత్తం కవర్ చేసేది. మనము మనము ఆత్మానుభూతిని పొందడం కోసమే ఈ మానవ జన్మకు వచ్చాము, వేరే దేనికి కాదు. మనము గురువు దగ్గర దీక్ష తీసుకోకముందు చేసిన చెడు కర్మలన్నీ దీక్ష తీసుకొని సాధన చేస్తుంటే ఆ చెడు కర్మలన్నీ తొలగిపోతాయి. వాల్మీకి మహామునిలాగా యుక్తేశ్వరగిరి మహారాజ్ ఏమన్నారంటే, మనుషులందరి జీవితాలు అనేక లజ్జాకరమైన విషయాలతో మసిబారిపోయినవే, కానీ ఇప్పుడు గనక నీవు దేవుని తెలుసుకోవాలని ప్రయత్నించడం మొదలుపెట్టినట్టయితే వాటి సంగతి అంతా దేవుడు చూసుకుంటాడు అని అంటాడు. కరెక్ట్, అది నీకు అనవసరం. గతము యొక్క ఏ విషయం నిన్ను అది అనవసరం భగవత్ సాక్షాత్కారానికి? ఇవ్వలటికెళ్ళి మనం ట్రై చేసినామా, మనం సాధిస్తాం. గతం గురించి తలుచుకోవాల్సిన అవసరం లేదు, అదంతా ఒక నిద్ర అనుకోవచ్చు. అంత పట్టుంటే సాధకుడు గెలుస్తాడు, పాపభీతున్నవాడు గెలవడు. దీనికి అమ్మ ఏమని చెప్తుండే, కొండత్తు దూది ఉన్నా రవ్వం తగ్గినాన్ని లేస్తే ఖాళీ భస్మిపటలం అవుతుంది బిడ్డ అని చెప్తుంది. అది కొండంతా దూది ఉండని, అట్లా రవ్వం తగ్గినేస్తే ఖాళీ భస్మిపటలం అయిపోతుంది అని చెప్తుండే. అట్లనే ఈ విద్యలు అండి. అంతే అంతే. అట్లే భగవన్నామం అనే అగ్ని నీ లోపల రాజుకున్నప్పుడు నీ పాపరాశులన్నీ భస్మిపటలం అవుతాయి బిడ్డ అంటుండే. భగవన్నామం అనే అగ్ని రాజుకోవాలి, అదే అగ్ని యోగాగ్ని. యోగా అది అది రాజుకుంటే భస్మిపటలం అయితే బిడ్డ.
స్వామి నేను ఎందుకో ఒక్కొక్కసారి ఇట్లా మీ దిక్కు వెళ్ళి చూపిస్తున్నాను, క్షమించండి. ధర్మం అనేది యాదకి వచ్చి ఇట్లా, ఎందుకంటే మీ ముందర చాలా లక్షణంగా ఉండాలి. నేను గిట్ట ఏమైనా అతి మీరిస్తే క్షమించండి. ఎందుకంటే అమ్మ అట్లా అంటుంటే అదే ధోరణి నేను చెప్తుంటే అమ్మ దిక్కు మైండ్ పోయి అమ్మ ఇట్లా చెప్తుంది అట్లనే ఒక్కొక్కసారి వస్తుంది నాకు ధోరణి. అమ్మ మీ నుంచి అట్లా బయటకు వస్తుంది అండ్ మళ్ళీ నేను మీకు ఇట్లా చేసి చూపిస్తే ఇట్లా ఇట్లా అంటే నన్ను క్షమించాను. మీ ముందర అట్లా అనొద్దు, కానీ నాకు ఆ ధోరణి ఆగాక అట్లా చెప్పేస్తాను. అదే కరెక్ట్, నాకు కావాల్సింది. ఎందుకంటే మీ ముందర అట్లా ఉండదు స్వామి. అట్లా ఆధ్యాత్మిక భోజనం అంతే. నేను వేస్ట్ కానీ, నేను అన్ని పాపాలు చేసిన అని, నేను చేసిన అన్ని పాపాలు ఇవ్వ చేయలేదు అని లోపల రగిలేవారు, అటువంటి వారు కూడా అద్భుతమైన యోగులుగా మారవచ్చు. అది యోగం, యోగం యొక్క గొప్పతనం. గొప్పతనం జ్ఞానాగ్ని దగ్ధ కర్మానాం. అది గనక పట్టుకుంటే మీరు కనుక ఆత్మజ్ఞాన పరుల ఈ మహాప్రాణ విద్య సాధనలు చేస్తుంటే మీ కర్మలన్నీ కాల్చివేయబడతాయి. బ్రహ్మజ్ఞానం అనే వెలుతురులో బూడిదైపోతాయి. మాయ కర్మలు ఈ అవన్నీ తేజస్సులో కాలిపోతాయి. అందుకే నేను మాయ గురించి కర్మల గురించి ఎక్కువ మాట్లాడను. మీరు అన్న కాలిపోయేదాని గురించి ఎందుకు మాట్లాడదు? శాశ్వతంగా ఉన్నదాని గురించి మనం మాట్లాడుకోవాలి. చీకటి ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది అని ఆలోచించే బదులు ఒక్క బటన్ వేస్తే బల్బు వెలుగుతుంది కదా, అదే సింపుల్ టెక్నిక్. అందరూ మిస్ అవుతున్నారు. శతాబ్దములలో నుండి ఆవహరించి ఉన్న చీకటి ఒక్క నిప్పురవ్వతో పోతుంది. ఇది రామకృష్ణ పరమహంస అంటాడు. అలాగే మీ లోపల కూడా శతాబ్దముల పర్యంతం యుగాల పర్యంతం ఉన్న తమస్సు అన్న చీకటి బ్రాహ్మీ వెలుగులో పటాపంచలయ్యి శివశక్తుల ఐక్యము మీలోనే కలుగుతుంది. ఆ క్రియనే మహాప్రాణ విద్య, అదే ఆత్మజ్ఞాన విద్య. అంతే, పర్ఫెక్ట్ వచ్చింది. ఈ మహాప్రాణ విద్యలో ప్రతి ప్రాణం పరమాత్మని వైపుకు ప్రయాణం అవుతుంది. ఎట్లా చేయాలి అనేదే యోగం. యోగం అంటే కలయిక. ఎవరితో కలియాలి? పరమాత్మతో కలియాలి. ప్రాణాన్ని పట్టుకుంటే దైవం దొరుకుతుంది, ప్రాణం అనే గాలంతో ఆత్మ లభిస్తుంది అని తాడ్వాయి శబరిమాతాజీ వారు చెప్పారు. అతి సులువైన రాజమార్గము రాజయోగం ఏమంటే ప్రాణ ప్రవాహాన్ని పరమాత్మని వైపుకు ప్రయాణింపజేయడం, ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేయడం, అధోముఖంగా ప్రవహిస్తున్న శ్వాసను పైకి తీసుకెళ్లడం. ఇప్పుడు మీ శ్వాస అధోముఖంగా ఉంటుంది. అవును, ముక్కుతో తీసుకున్న అందరి శ్వాసాలు అధోముఖంగా వెళ్తున్నాయి. ఇవన్నీ పాయింట్స్ స్వామి, నేను సీరియల్గా చదువుతున్నా. అన్ని పాయింట్స్ ముక్కుతో తీసుకున్న అందరి శ్వాసాలు అధోముఖంగా వెళ్తాయి, కానీ యోగంలో ముక్కుతో పాటు అంగిలి యాడ్ అవుతుంది. అంగిలి అంటే థ్రోట్. ఈ ప్రెషర్ తోటి ప్రాణశక్తి ఊర్ధముఖమవుతుంది. దానిని ఎవరు అభ్యాసం చేస్తారో వారి మనసు మొదట ప్రశాంతం అవుతుంది. కొంతమంది మహాప్రాణ విద్యను అభ్యసించేవారు నాతో ఏమన్నారంటే, స్వామి దీక్ష తీసుకొని వారం రోజులు కాలేదు, దీన్ని అభ్యాసం చేస్తుంటే మాకు ఆలోచనే వస్తలేవండి అని అంటున్నారు. మాకు ఇప్పుడే ఆలోచన రాహిత స్థితి కలుగుతుంది ఇప్పుడే అని చెప్తున్నారు. అంతకుముందు వాళ్ళు 12 ఏళ్ళు సాధన చేశారు కానీ ఆలోచన లాగలేదు. ఎందుకు ఆగలేదు అంటే నీవు క్రియ సరిగా చేయలేదు, నీకు దీక్ష ప్రదానం సరిగా జరగలేదు. ఎవరి మనసు నిర్మలమవుతుందో నిశ్చలమవుతుందో ఆలోచన రహితమవుతుందో వారే సమాధి అవస్థను పొందుతారు. సమాధి స్థితి అంటే ఆలోచనారహిత స్థితిలో కొన్ని ఘడియలు ఉండడం, నిశ్చలమైన మనస్సుతో ఉండడం, కదలని మనస్సుతో ఉండడం. అటువంటి సమాధి అభ్యాసం బాగా జరిగితే అప్పుడు దైవ సాక్షాత్కారం నీ అంతర్యంలోనే వెలుగుతుంది. అది నీ సాధన మీద ఆధారపడ్డ విషయం. నీ లోపలనే ఉన్న నిధిని ఇంకెవరు ద్రవి తీయలేరు. నీకు మహాప్రాణ విద్య అనే గుణపం ఇస్తున్నా, దానితోటి త్రవి నీ లోపల ఉన్న ఆత్మ అనే నిధిని నీవే త్రవి తీసుకో. నీ నిధి నువ్వే ద్రవి తీసుకో. చంకలో సంచి పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు, కానీ ఈ క్రియతోటి త్రవి నీ నిధిని నీవే తీసుకో. ప్రాణమనే గుణపంతో ఆత్మ అనే నిధిని త్రవ్వుకోండి. దానికి గురువు సహాయం చేస్తాడు, కానీ త్రవ్వేది నువ్వే. ఆ నది త్రవ్వుతుండగా వెండి వస్తుంది, బంగారం వస్తుంది, వజ్రాలు వైడూర్యాలు వస్తాయి. వెండి రావడం అంటే సంకల్పశక్తి వస్తుంది, బంగారం రావడం అంటే మంచి హీలింగ్ పవర్ వస్తుంది. దానితోటి నీ రోగాలే కాక ఇతర రోగాలు తగ్గించవచ్చు, శక్తులు వస్తాయి. ఒకటే సాధన చేస్తుంటే ఇవన్నీ వస్తాయి, కానీ అవిటి దగ్గర ఆగిపోవద్దు. ఆగిపోతే మళ్ళీ జన్మలు ఎత్తాలి. ఈ సాధనలు చేస్తుంటే ఎన్నో సిద్ధులు వస్తాయి, కానీ ఇక్కడ ఆగవద్దు. నీకు కావాల్సింది ఆత్మసిద్ధి.
భగవాన్ రమణ మహర్షి వారు కళ్ళు మూసి ఏ నిష్ఠలో ఉండేవాడు, కళ్ళు తెరిచి అదే నిష్ఠలో ఉండేవాడు. ఇప్పుడు నాకు అదే అలవాటైంది, నేను కళ్ళు తెరిచి కూడా సాధన చేస్తున్నా. ఎప్పటి వరకు జీవునికి తనలో ఆత్మానుభూతి కలగదో అప్పటి వరకు జీవుడు జన్మలు ఎత్తుతూనే ఉండాలి. ఒకటే ఒకటి, ఆత్మానుభూతి కలగడం. మహాత్ములు చెప్పిన బోధలే శాస్త్రాలైనవి. ఆ శాస్త్రాలను పట్టుకుని ఊగిసలాడితే పరబ్రహ్మమును దొరకడు. అద్దంలో నీ రూపాన్ని దొరకబడతావా? 1000 జన్మలైతేనా దొరకబట్టలేవు. అద్దంలో ఉన్నది నీ ప్రతిబింబమే. ఆ ప్రతిబింబానికి అన్నం తినిపిస్తే నీ ఆకలి తీరుతుందా? అలాగే శాస్త్రాలు చదివితే, ప్రవచనాలు వింటే నీకు మోక్షం రాదు. ఆత్మానుభూతిని పొందిన గురువు దగ్గర ఉపదేశం తీసుకొని సాధన చేస్తే, నీలో శోధన చేస్తేనే నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. మరొక మార్గం లేదు లేదు లేదు. చూశారు మీరు చెప్పింది సార్. అట్లా నేను 24 గంటలు 365 రోజులు ఒకే సాధన మీద ఉంటుంటే చివరకు భగవంతుని అనుగ్రహంతో ఆత్మానుభూతి 2009లో కలిగింది. లక్షల పుస్తకాలు చదివితేనే రోజుకో పుస్తకం చదివినా, రోజుకో గురువును పట్టుకున్నా మీకు ఆత్మానుభవం రాదు, ఆత్మానుభూతి కలగదు. ఆత్మ అంటే స్వయం ప్రకాశం, అఖండం, అనంతం. అది పొందిన వానికి ఆనందమే ఆనందం, అది చెప్పరాదు. పొందిన వారికే తెలుస్తుంది. నది సముద్రంలో కలిస్తేనే సముద్రం సంగతి తెలుస్తుంది. తెలుస్తుంది నది నదికి. ఆత్మానుభూతి అందరికీ ఒకటే, అందరి మహాత్ములకు ఒకటే ఉంటుంది. మార్గాలు వేరు కావచ్చు కానీ అనుభవం ఒకటే. టీవీలు వేరు కావచ్చు కానీ దృశ్యం ఒకటే. ఎల్ఈడి బల్బులు వేరు కావచ్చు కానీ వెలుతురు ఒకటే. ఆత్మానుభవం పొందిన వారు రాసిన గ్రంథాలే చదవాలి. ఆత్మానుభూతి పొందని వారి పుస్తకాలు చదవకూడదు. ఆత్మసాక్షాత్కారం ఆత్మానుభూతి పొందిన వారి బోధలే శాస్త్రాలైనవి, వాటినే చదవాలి. దేహంలో ఉన్నప్పుడే మనసు మృత్యువును పొందాలి, మనసు చనిపోవాలి అని రమణ మహర్షి చెప్పాడు. దేహంకు మృత్యువు రాకముందే నీ మనసును, నీ మనసుకు మృత్యువు వస్తే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. శిష్యుని సాధన ద్వారా, గురు కృప ద్వారా కుండలిని జాగృతం అవుతుంది. సాధన మీద ప్రేమ ఉండాలి, ఎప్పుడు సాధన చేస్తూనే ఉండాలి. ప్రతి శ్వాసలో శాంతిని పొందడమే నీ జన్మ హక్కు అని ఓంకారానంద స్వామి చెప్పాడు. నిర్లక్ష్యం చేయవద్దు, నిర్లక్ష్యమే నీ శత్రువు. ప్రతి సెకండ్కు కూడా నిర్లక్ష్యం చేయకూడదు, ఈ క్షణమే ప్రతి శ్వాసతో కూడి ఉండాలి. ఎవరైనా యుక్త వయసునందని సాధన చేయాలి. వృద్ధాప్యంలో సాధన చేద్దామంటే చేయలేరు, వీలు కాదు. అప్పటి సమస్యలు అప్పుడే ఉంటాయి. లోకంలో వృద్ధులను చూడండి, ఎవరైనా సాధన చేస్తున్నారా? 50 సంవత్సరంలోపే డబ్బును సంపాదించుకొని జీవితంను సెటిల్ చేసుకొని సాధనకు సమయంను పెంచుకోవాలి. సాధన పట్ల, సంపాదన పట్ల నిర్లక్ష్యం వద్దు. యుక్త వయస్సునందే సాధన చేయడం మొదలు పెట్టండి. అంతే కదా? అంతే సార్. ఓ సూపర్, మంచి టేకింగ్, మంచి కలెక్షన్. సూపర్, ఆశీర్వాదం. అంటే దాన్ని తీసుకునే విధానం ఉంటుందండి, అందుకే అంటే తీసుకునే వాళ్ళ మీద ఉంటుంది. అంటే దాన్ని ఏది తీయాలి అనేది కూడా అది చాలా జ్ఞానంగా క్లియర్ లైన్ అందరికీ చేయలేదు. అది వింటున్నా కానీ ఏ పాయింట్ తీసుకోవాలనేది రాదు వారికి. అమ్మతోని ఆ అనుబంధం ఉండి ఇవన్నీ రాశారు కాబట్టి అతి సులువుగా మీరు దీన్ని సంగ్రహించడం జరిగింది. సో మనము భోజనం తర్వాత మిగతా అది కంటిన్యూ చేద్దాం. ముందు భోజనం. Um...
ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల శివా చల శివా ఆత్మా చల శివా ఆత్మా చల శివా ఆత్మా చల ఆత్మా చల శివా ఆత్మా చల శివా ఆత్మా చల శివా ఆత్మా చల ఉన్నది ఒకటి ఒకటిగా ఉన్నది ఆ ఒక్కటి నీవే ఆత్మాచల ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల సర్వులలో అఖండమౌ స్థిర జ్ఞాన పర్వతమౌ సర్వస్థిరస్థాణుడవే ఆత్మాచల ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల చలనముగా మారిన నను అచలముగా చేయుటకు జ్ఞాన వల విసిరితివి ఆత్మాచల ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల బుద్ధికి చిక్కక బుద్ధికి వెలుగై బుద్ధిని దాటి ఉన్న ఆత్మాచల ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల జననం లేని నన్ను జన్మింపజేశావు జననమంటూ ఎరుగని ఆత్మాచల ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల మరణం రాక ముందే మరణింపజేశావు మరణమే ఎరుగని ఆత్మాచల ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల అష్టపాశములను మట్టి గరిపించావు నీ ప్రేమ పాశముతో ఆత్మాచల ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల మాయమై ఉన్న నీ మాయలో నన్ను లాగి మాయమై పోతివే ఆత్మాచల ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల శివా ఆత్మాచల
సత్యమైనప్పుడు తత్వములో నన్నుంచక మిథ్యలోన ఉంచెదవే ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల చిద్ఘనాకాశమును నాకు రుచి చూపించి నను నాలో వెలిగించిన ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల భానుడి భగభగలు సోముడి వెన్నెలలు జీవుడిలో తళుకు బెళుకు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల గుణత్రయ మలములను విసర్జించితే విశుద్ధమలాకాశమౌదు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ 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 ఆత్మాచల నను కాల్చి మింగావు మశివశీ చేశావు శివ శివ అనకుండా ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నా అంతు చూశావు అంతకంత నిలిచావు అయోమయం అంత ముందే ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల చిదచిద్రూపానను చిత్తు చిత్తుగా చేసి చిద్ఘనం బొనర్చితివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నాడి కాని నాడి మీటి సప్త స్వరాలను మీటి నాద బ్రహ్మము చేస్తివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల గాలి గాలి తిరుగు నన్ను గాలమేసి లాగితివి నీ అరలో తాళమేస్తివాత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల స్వస్థానము మరచిన నన్ను పట్టిలాగితివి ఆత్మతిష్ట వేయించితివాత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల
ఒంటి మీద ఉన్న నీవు ఊరకుండ ఉన్నావా నా ఉట్టి కొట్టితివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల సొభగైన సొగసు చూపి సొంత పరుచుకుంటివి సోగాని నేనైతి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల కొంప కూల్చి సొంతింటికి చేర్చి స్వంత పరుచుకుంటివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల దృశ్యము అదృశ్యమాయ అదృశ్యము ఆవిరాయ ఆవిరైన నీవు మిగిలే ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నిను మరచినచో మెరుపులాగ మెదిలెదవు మొదలులోన నన్నుంచగా ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల తలచిన తలపుకు తలకురివి పెట్టుమా తలలు బోడి తలలు చేయ ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల దాల్చితివో రూపారూపాతీతుడా ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల గోక్షీరము పొదుగులో గూడకీను బోలే నీ జ్ఞాన వెలుగులీను ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఆదిమధ్యాంతరహిత అనంత స్తంభమా వెలుగే వెలుగుచున్న ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నాది నీది అనుచిత్తము అపహరించుమా నేను కాని నేను చూపు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల మహాప
ప్రాణ విద్య చూపి ప్రాణలయమునర్చి ప్రాణజనక స్థానుడవై ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల జంగమాచల గిరియై నీ రూపు దాల్చావు అహంతకు అంటకుండ ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల కోరుకోని విధమున ఆరు దేశాలు దాటించి ఆరు బయట నిలిపితివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల హద్దులేని తొలి పొద్దు అంతరమున చూపించి అవధులను చెరిపివేస్తి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల కోల్పోతిని నేను నీవై మిగిలితి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల అచలమే చలనమై చలనములో అచలమై చలా చలా సహజాచల ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నన్నెన్నుకున్ననా ఏలికయే కాచల నన్నే కాకిగా నిలిపిన ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల విడువక విడిచి నీవు కలవక కలిసి నన్ను దోబూచులెంతవరకు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఒక శరము శరవేగముగా వచ్చెన్ మాడులోన శరణు పొందే ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ప్రాణగాన పరవశముతో నేను నిన్ను పిలిచెదను నీతో ఏకమవుటకాత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నా లెక్క తేల్చావు చిక్కు
దుఃఖించుకున్నావు తిక్క పనులు చేయకుండా ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నీల విన్నచో నా గోళమాయమవును నీ గోళములో కలియుదు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నీ నీడలో నా జాడ కనుమరుగే అడ్డుగోడ కూల్చితివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల అన్నీ తెలిసిన ఏమీ తెలియనట్లే నీ ఒకటి తెలియకున్న ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఏమీ ఎరుగకున్న అన్నీ ఎరిగినట్లే తానెవరో తెలిసితే ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఉన్న దాంట్లో ఉండకుండా అటు ఇటు కాకుండా ఊగిసలాటెందుకు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల తెలిసి కూడా తెలియకుండా తెలియదంటే తెలిసినట్టు ఇంట బయట ఆటలేల ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నాలోన నేను లేను నీలోన నీవు లేవు మనలోన మనము లేము ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఎరుకైతే ఏది లేదు ఏది ఉన్న ఎరుక రాదు ఎరుకను ఎరిగించితివాత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల సర్వశక్తివంతము సర్వవ్యాపకత్వము సర్వోన్నతత్వమీవు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల తిరుగలినాలో తిరిగి తిరిగి తిరుమూలములో నుండి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల
నిను చూతామని నీ చెంతకొస్తే నేనే నీ వైదిని ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఆనందనందన నీయదయందు నను నిత్యము చూపించు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల లోన కిటుకులో చూపుకు చిక్కితే లోన వెలుగు నేను వెలుగు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల వెలుగును వెలిగించి నిత్యము ఉంచగా వేగమే రమ్ము ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల పుట్టిన చోటును పుట్టకమును పే చూచిన అది నీవు గవెలుగొందు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల కూటలో జలధి ఉబికి బయటకొచ్చును బయలులోనే బయలు దేది ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నీ గురి చూపి నా గురుతో చెరిపి వేసి సత్య గురుతు ఉంచితివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నీ ముద్ర వేసి చెరచకనను చెరచి చెదర నీ ముద్ర నుంచి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల కృపా బీజమేసి క్రమముగా కబళించి నీవే మిగిలితివా ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నాలోన నేను లేను నీలో నానను చూసి
శివా ఆత్మా చల శివా ఆత్మా చల ఆత్మా చల శివా ఆత్మా చల శివా ఆత్మా చల శివా ఆత్మా చల కణకణమున నిండిన ఆత్మకాంతి నీవు కణ ఏకముగా వించుచు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నేను నేనుగాలేను తానుగా మిగిలాక తాను తానుగానైతి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నేనే లింగమై లింగమే నేనై ఉందామేకమై ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నీ గుర్తు చూపించి నా గురి మార్చితివి గురువుగా వెలుగొందగా ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల గురి చూసి కొట్టితివి నా గురుతు చెరచగా కరిగి అహము కలిసే నీలో ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల గంగలోన కలిపి నన్ను లేకుండా చేసి ఆత్మగంగ చేసితివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఉన్నదానితో సరి చేసుకోమని ఉన్నదిలో ఉంచితివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఉన్న దాంట్లో ఉండమని అది ఏ ఉన్నతమని ఉత్తరము వేసితివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల తిరుగుతూ వలచి ప్రేమించావు నీ ప్రేమలో ఏకమైతి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఏ నాటి బంధమిది నానాటికధికమయి నానాత్వము నశించి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల
మత్తులోన మునిగిన మద గజ మద మనసగా ఉదయించిన వెలుగు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల సంకల్ప వికల్పములు ఆవిరైపాయే ఉన్నది ఒకటేనని తేలెను ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల కర్మలు కాలిబూడి దైపాయే నీ వెలుగు వెలుగగానే ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల వెతికితే దొరకవు పురికితే అందవు కున్న మిగిలేవు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శబ్దము కే శబ్దము వై నిశబ్దముల శబ్దము వై నిశబ్ద శబ్ద తరంగిణి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల బయట లేని సుఖము బయలులోన ఉన్నది బయలు బయట ఉన్నావు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల బ్రహ్మాస్త్రము వేసి భ్రమలను తొలగించి బ్రహ్మముగా నిలిపితివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల పుట్టుట నీ నుండి కలియును నీలోనని ప్రాణమర్ మెరుకాయే ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శాంతిలోనే ఉంటూ శాంతికై వెతికితి శాంతిగా నేనైతి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నా సద్దిని మూటగట్టి అటక మీద పెట్టి అంటకుండ ఉన్నావు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల
ఇందున్నదే ఇందున్నది ఇందున్నదే అందున్నది ఎందెందులోనైనా నీవే ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నా చుట్టూ తిరుగుతూ నీ చుట్టూ తిరుగుతా చుట్టూ చుట్టి చుట్టనైతి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల ఉన్నదిలో ఉండమని ఉన్నదంత ఊర్జమని ఉన్నదిగా ఉంచితివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల చూచిన చిక్కని తత్వమును చిక్కించి చకచకమని మెరిసితి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల సహజముగా సహజావబోధను చేసితివి సహజ స్థితిని ఉంచితివి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నీలో కలిశాక నేను నాది లేదిక నీవు తప్ప ఏది లేదు ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల స్వయం జ్యోతిగా స్వయముగా వెలిగావు స్వతసిద్ధమై ఉండి ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల తీరమును దాటించి నా తీరు మార్చితివి ఆత్మతీరమునుంచ ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల పాలు పోసి కుల కుండలి లేపితివి నీలోన కలుపుకొనగా ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నీవు నేను ఏకమైన ఆ దివ్య ఘడియలను ఏమని వర్ణింతును ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల నేను లేని స్థితి నొసగి నీవు రాజ్యమేలుకో అది ఇది లేని స్థితిని ఆత్మాచల ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల